స్వామీజీ నమస్కారం 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 ఇవాళ ఇంత గొప్ప డాక్టర్ గారు ఇంత గొప్ప మహామనీషి మా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ స్టూడియోకి రావడం అనేది చాలా గొప్ప విషయం బ్రహ్మర్షి గారు ముందు కూర్చోవటం అంతకంటే ఇంకా గొప్ప ఉంటుందండి స్వామీజీ మీరు మాకు అతిథులు ఇప్పుడు అతిథి దేవోభవ ఈరోజు దేవోభవ మీ జన్మస్థలం ఎక్కడ స్వామీజీ మీ పుట్టుక ఎలా జరిగింది పెరగడం ఎలా జరిగింది మాది నల్లూరు పాలెం అనేది స్వగ్రామము అది చాలా నేను పుట్టింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నేను సో నైస్ సేమ్ ఇయర్ ఏప్రిల్ సెవెంటీన్త్ప్రిల్ పెద్ద అక్కడ ఐదో తరగతి వరకు ఏ జిల్లా ఇది ఇది రేపల్లి మండల్ గుంటూరు డిస్టిక్ ఓకే రేపల్లి నెహ్రూ గారి టైంలో అదంతా రైస్ బౌల్ ఇది రైస్ ఇండియాకి రైస్ బౌల్ లాగా అప్పుడు ఉండేది కరెంట్ లేవు అప్పుడు మా నడవటం అంటే బురద మోకాలు వరకు బురద రోడ్లు అన్నీ అట్లా ఉండేవి ఐదో తరగతి వరకు అక్కడ మాకు స్కూల్ ఉంది అక్కడే మేము చదువుకోవటం గ్రామంలోనే గ్రామంలోనే ఐదో తరగతి వరకు నేను ఉన్నప్పుడు అప్పుడు ఐదు అక్కడే చదువు దూరం ఇది త్రీ కిలోమీటర్స్ మట్టదోమలో త్రీ కిలోమీటర్స్ మెయిన్ రోడ్డు అయితే ఫైవ్ కిలోమీటర్స్ అక్కడ ఆ పర్యావరణం ఆ రోజుల్లో దోమంటూ మాకు తెలియదు బయట పండుకోవటమే రాత్రి లేకపోతే మా డాబా ఉండేది ఆ రోజుల్లోనే మా నాన్నగారు డాబా కట్టించారు ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో వెళ్ళి డాబా మీద పండుకునేవాళ్ళం ఎప్పుడూ ఈ దోమని కానీ లేకపోతే ఈ చెడు వాసన అని కానీ ఇట్లాంటిది ఎక్కడ కనిపిస్తుంది బయటికి వెళ్ళినా కూడా అన్ని పైర్లు చూస్తానికి పచ్చగా ఆ కాలువల నీళ్ళు దోస్తులతో తాగేవాళ్ళం ఎక్కడ చెరువు ఉన్నా ఏ చెరువు తాగటానికి అనర్హత అనేది లేకుండా ఉండేది అంత అద్భుతమైన ఐదో తరగతి వరకు చూస్తే అది మాకు కనిపించట్లేదు ఆ రోజుల్లో మోకాళ్ళలోతో బురద ఉన్నా కూడా ఒక కాలుగొడ్ కొట్టుకోవాలంటే తొట్టి నీళ్ళు కావాలి అయినా కూడా అది ఒక వాతావరణం కాలుష్యం లేని వాతావరణం కెమికల్స్ పెస్టిసైడ్స్ అసలు పేరు తెలియదు అప్పుడు ఒక పందెరు అనేది అప్పుడు కొత్తగా వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో అంతకుముందు వరకు ఇంట్లో ఆవులు ఎడ్లు వీటి యొక్క ఏదే పెంటపోగానే వాళ్ళు ఇంట్లోనే అక్కడ పెద్ద ఇరవై ఐదు సెంటల్లో అంత సే సేంద్రీయ వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం ఎంత గో ఆధారిత వ్యవసాయం గో ఆధారిత వ్యవసాయం ఎవరికి జబ్బులు అనేది మాకు ఎప్పుడు లేదు ఎనిమా చేయటం అనేది అప్పుడప్పుడు అలాంటిది అది గుర్తు మాకు అంతే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఇదంతా ఇక్కడ లేదు తర్వాత తర్వాత వ్యాసాస్త్రం అని శ్రీ సద్గురు స్వామి ఏర్పాటు దగ్గర అక్కడ మా అమ్మగారు ఆమెకి చాలా ఆధ్యాత్మిక చింతన ఎక్కువ మా నాన్నగారు కమ్యూనిస్టు కమ్యూనిస్ట్ పక్కా కమ్యూనిస్ట్ ఆపోజిట్ ఆపోజిట్ మా నాన్నగారు వద్దని మా అమ్మగారు అయితే ఎట్ట జరిపించారని నెగ్గి తీసుకెళ్ళి ఈ నాన్నగారు కమ్యూనిస్ట్ అయ్యారు మరి కమ్యూనిస్ట్ అంటే ఆయన స్వభావం అంతా కూడా ఈ తారతమ్యం ఉండకూడదు ఈ లేబర్ అనేది ఎవరైతే పల్లీలు వాళ్ళని సపరేట్ పల్లీలు పెట్టేవాళ్ళు ఊళ్ళో కలిసి నీటికి వాళ్ళని చెరువులోకి వాళ్ళు దిగటానికి వీళ్ళేది అంటరాని తన బాగా ఉండేది కానీ మా నాన్నగారు అక్కడికి వెళ్ళి భోంచేసి వచ్చేవాళ్ళు ఏంటంటే మనమంతా ఒకటే అని చెప్పటానికి వారి యొక్క ఇది అప్పుడప్పుడు చాలా మంది మా నాన్నని మా తాతగారి వైపు నుంచి అటువైపు అమ్మగారి తల అటువైపు నుంచి చాలా ఆధ్యాత్మికంగా ఉంటారు కానీ ఇక్కడికి వచ్చేదానికి అంటరాతానం దగ్గర ఇటువంటి అని ఉండే ఆచారం మడి ఆచారం మడి ఆచారం వాళ్ళు ఏంటంటే ఇది అశుభ్రంగా ఉంటారు ఎప్పుడు దగ్గుతూ తుమ్ముతూ వాళ్ళు ఎప్పుడు జబ్బులతో ఉంటారు అవన్నీ మనకు అనుకుంటాయి ఇదే బాపత్లో అక్కడ అక్కడెక్కడ దూరం 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 అప్పుడు వాళ్ళని చాలా దూరంగా పెట్టేవాళ్ళు తర్వాత మేము ఆశ్రమం అనేది ఫిఫ్త్ స్టాండర్డ్లో చేరా ఇక్కడ ఫిఫ్త్ స్టాండర్డ్ పాస్ అయినాక అక్కడ ఏర్పడి ఏర్పడి అక్కడ మూడు సంవత్సరాలు చదువుకున్నాం వాయబో శ్రీ సద్గురు మలయాళ స్వామి ఆయన చూశారా మీరు ఆయనే పక్కన కూర్చోబెట్టి మమ్మల్ని చదివించింది వారు ఇట్లా నాకు ఇట్లా ఏలిచ్చి వారి కుటీరం వరకు ఎక్కడ బొగ్గ నుంచి అది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది వారు నడవటానికి ఎవరో ఒకరు తోడు ఉండాలి నన్ను వారు ఎవరిని పిలిచిన ఓం అనేవాడు నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా నన్ను ఒకసారి వారు పిలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నేను మెట్ల మీద ముప్పై అడుగులు ముప్పై అడుగులు మెట్లు మీద ఇటువైపు ఉన్నాను వారు కింద మర్రి చెట్టు ఒకటి ఉంది బుగ్గ అనేది అక్కడి నుంచి ఓమ్ అన్నారు నన్ను చూపించి అంతే మూడు మీటర్లు దూకుతూ దూకుతూ వచ్చేసి వారు ఇట్లా ఏలు చూపించారు నేను ఆ చిన్న చేయగా ఏలు పట్టుకుని వారు అక్కడ వరకు అప్పుడు మీ వయస్సు ఆయనతో ఉన్నప్పుడు అంత అప్పుడు ఐదు ప్లస్ ఐదు పది పదకొండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాల్లో వారు నాతో భగవద్గీత కంఠస్థం చేయించారు వారు అయ్యా బాబోయ్ అమర కోసం కంఠస్థం కాదు కానీ అమర్ కోసం బాగా ఇవన్నీ నాకు ఈ విషయం తెలియనే తెలియదు మీ గురించి నాకు చూసారా చూడండి వారు వారు వారి యొక్క వారికి ఆపరేషను నైన్టీన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్లో ఆపరేషన్ వచ్చింది ఏది అప్పుడు రాక్షసు పుండు అనేవాడు దాన్ని అదే క్యాన్సర్ కాళాస్త హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్కి మొత్తం ఇస్తారంటే ఒప్పుకోలేదు వారు మొత్తం తీసుకోలేదు తీసుకోకుండా సెవెన్ అవర్స్ అది ఆపరేషన్ చేస్తే అబ్బా అమ్మ అనుకున్నా అంత మాకు ఒక విచిత్రం అనమాట ఆ రోజుల్లో ఈ వారి గురించి ఏ విషయం చెప్పినా మాతో అన్ని పనులు చేయించేవాళ్ళు ఇల్లు ఇటుకీ మేయటం కానీ రోడ్లు అప్పుడు రోడ్లు అంటే రోడ్ వాళ్ళు మేమే లాగేవాళ్ళం రోడ్లు వేయటానికి కూడా చిన్నపిల్లలు మొత్తం మూడు వందల మంది పిల్లలు ఉండేవాళ్ళం అక్కడ చదువుకోవడానికి అక్కడ ఫిఫ్త్ నుంచి ఫస్ట్ నుంచి అప్ టూ ఎస్ఎస్ఎల్సి వరకు ఉండేది వారు వారే స్వయంగా మాకు మరమరాలు బెల్లం వేరుశనగపప్పు ఈ పుట్టినాల పప్పు అట్లా కలిపి పని అంతా అయిపోయినాక వారి చేత్తో ఇట్లా ఇట్లా ఇచ్చేవాళ్ళు మేము దోశలు పట్టుకుంటే ఆ టేస్ట్ ఈరోజు కూడా మాకు తెలియదు అమృతం అమృతం వారి యొక్క స్పర్శ కానీ వారి యొక్క తెలుసుకోవటం అంటే అది మీరు చాలా గొప్ప అదృష్టం కలుస్తున్నారంటే మూడు సంవత్సరాలు అక్కడ మూడు సంవత్సరాలు నేను ఇక్కడ నాకు ఇవన్నీ ఆ రోజుల్లో నాకు ఇంత తెలియదు ఏంటి భగవద్గీత యొక్క ఈ ఎంత దాని ఉపయోగం ఆ పిల్ల దేవుణ్ణి స్మరించుకోవాలి అప్పుడే అనుకుంది రోజు నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని తలుచుకోవాలి తలుసుకోవాలనే దాంట్లో ఎలా వచ్చింది మేము సినిమా చూడాలంటే తిరుపతి దేవస్థానం అక్కడ వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చుకుంటే మేము వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చేవాడు సినిమా చూడాలని మేము తల్లినివారికుని వచ్చేవాళ్ళం అట్లా చిన్న చిన్న పిల్లలప్పుడు మాకున్న సరదాలు ఇవన్నీ కూడా అక్కడ ఈ విధంగా కొద్ది కొద్ది పోకిరితనాలు కూడా మేము చేసాం దాంతో ఒకసారి స్వామీజీ అది చాలా ఈరోజు కూడా నాకు మా అమ్మగారికి లెటర్ రాశాను మాకు నెయ్యి వేయట్లేదు వీళ్ళు గరిట్ ఇట్లా ఉంటుంది ఇట్లా పోయికున్నా ఇట్లా పెట్టి ఇట్లా అంటారు ఇట్లా అంటారు మాకు నెయ్యి రాదు వారు వచ్చారు మా అమ్మగారు మా అమ్మగారితో పాటుగా మా మేనమామగారు ఇద్దరు వచ్చారు వారు వెళ్ళి స్వామి దగ్గర చెప్పేశారు ఇది మా అబ్బాయికి నెయ్యి వేయట్లేదు ఈరోజు కూడా తలుచుకుంటే మూడు రోజులు వారు బొంచేయలేదు అందరికి చెప్పి మీరు సక్రమంగా పిల్లల్ని చూసుకుంటారా లేకపోతే నేను భోంచేనాన్ని మూడు రోజులు భోంచేయలేదు అయ్యప్ప మూడు రోజులు చేయలేదు నాకు ఈరోజు కూడా కలాం రిన్యూలు వస్తాయి తలుచుకుంటే మనం చేసే తెలియకుండా ఏది చేసినా మహర్షులకి ఎంత వారు దాన్ని సరిచేయటంలో ఎంత బాధ వారికి ఉంటుంది అనేది ఒక అనుభూతి ఈ అనుభూతులన్నీ కూడా ఒక్కోసారి మనిషిని పరిపక్వం చేయడానికి వస్తాయి చదవ విషయం స్వామిజీ ఆ తర్వాత ఆ తర్వాత ఇంటికి లెటర్ రాశాను ఇక్కడ ఉండలేము ఆ టైంలో ఏంటంటే ఇది ఇంగ్లీష్ లేదు అక్కడ సంస్క్రిటు రేపొద్దున భవిష్యత్తు అంతా కూడా ఇంగ్లీష్ లేకపోతే ఏమవుతాం ఇది ఒక ఫోబియా ఉండేది మళ్ళీ సినిమాలు చూడటం లేదు మరి బయట తిరగటం లేదు ఇదంతా రేపొద్దున సన్యాసులు కలవాలేము రేపొద్దు అక్కడ వచ్చేవాళ్ళంతా కూడా ఎక్కువ మంది సన్యాసులు కలుస్తూ ఉంటారు ఇది ఇంత ఆ వయసులో మాకు అంతా వచ్చి ఇక్కడ సెవెంత్ స్టాండర్డ్ ఇక్కడ చాటర్ కట్టని మా ఊరికి దగ్గరలోనే అక్కడే హాస్టల్లో ఉంటూ అది ప్రైవేట్ హాస్టల్లో ఉండి అక్కడ చదివినాక తర్వాత సివిఎన్ ధన్ మధ్యలో వన్ ఇయర్ మానేశారు అది టీచర్తో గొడవ పెట్టుకుని అక్కడ కూడా నాకు ఎంతో ఇప్పుడు బాధ టీచర్తో ఎందుకు గొడవ పెట్టుకున్నాను ఆ టీచర్తో ఎందుకు గొడవ ఆయన గట్టిగా మాట్లాడలేడు మేము వెనక నుంచి మేము గట్టిగా కేకలేదు గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి స్వామీజీ ఇలాంటి పనులు అందరూ చేస్తారు నాకు చిన్న తమ్ముడు ఉండేవాడు రే వాడి మీద కోప కోపంతో నేను కాలువలో పడేసాను వాడి వాడు బతికి బయటపడ్డాడు అది వేరే మాట కానీ నేనే కాలువలో పడేశాను చిన్నప్పుడు అలా ఉంటాయి అప్పుడు నేను ఏం చేశానంటే మా నాన్నగారు జరి నేను అక్కడ చదువును ఆయన గట్టిగా చెప్పమంటే నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని అంటే తర్వాత నాకు తెలిసింది ఎందుకు గట్టిగా చెప్పలేదు అంటే ఆయనకి క్షయర్ ఒకటి ఉందట అది గట్టిగా చెప్పలేడు మాట్లాడటానికి డాక్టర్ ఈజ్ నాట్ అడ్వైజ్ సో ఇలాంటివన్నీ తెలుసుకుంటే మనకు తెలియకుండా చేసిన తప్పులు చేస్తాం ఎన్నో ఎన్నో చేస్తున్నాం దాని పరిణామం ఏముంది ఎదుటి వాళ్ళకి అనేది అది చిన్నప్పటిలో అది ఒక బీజం నాటుకుంటుంది నాటకం తర్వాత కాలేజీ కాలేజీ నుంచి మేము ఇక ఆర్ సివిఎన్ ధన్ సివిఎన్ ధన్ అంటే అప్పుడు ట్యూటోరియల్ రవి ట్యూటోరియల్ కాలేజ్ ఈ డిస్కంటిన్యూ చేసినాక మళ్ళీ నైన్త్ స్టాండర్డ్ డిస్కంటిన్యూ చేశాను జూనియర్ మెట్రిక్లో చేరాను ఇక అంతే ఇక అక్కడి నుంచి ఎప్పుడు మ్యాథ్స్లో నేను అయ్యవచ్చు నెంబర్ వన్ నెంబర్ వన్ అంటే నాకు సెవెన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమనిస్తే నేను సెవెన్ అవుట్ ఆఫ్ ఫైవ్ చేయమనేవాడు నేను సెవెన్ చేసావన్ అయ్యా సెవెన్ వచ్చి హండ్రెడ్ ఫార్టీ హండ్రెడ్కి హండ్రెడ్ ఫార్టీ ఈవెన్ మన ఎయిర్పేట్ ఆశ్రమంలో కూడా అట్లాగే నాకు ఎప్పుడు మ్యాథమెటిక్స్లో వేటి మీద ఎక్కువ చదవకపోయినా ఇక్కడికి వచ్చేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఉండేదాన్ని నేను నన్ను స్కూల్ లీడర్గా కూడా చేసేవాళ్ళు ఎందుకంటే నేను కాస్త పోకరిగా అన్ని గట్టిగా మాట్లాడటం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కడికెక్కడ ఒక లీడర్గా వెళ్ళటం అనేది జరిగింది మనం కానీ ఒక ఆనెస్ట్ సిన్సియారిటీ మాత్రం కోర్ టు కోర్ ఉండే పోకరి అన్ని చేసినా కూడా ఒక చెడు అనేది తెలియజేసినవి ఇవన్నీ కూడా అయ్యా కాలేజ్ ఎక్కడ చేశారు కాలేజ్ ఆర్ఎస్సి కురుక్షేత్ర 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 మాకు అక్కడ ఆర్ఎస్సీ కురుక్షేత్ర హర్యానా హర్యానా స్టేట్ అప్పుడు అప్పుడే పంజాబ్ హర్యానా డివైడ్ అయినాయి అక్కడ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో అక్కడ కూడా అట్లాగే మేము టూ ఇయర్స్ అనమాట ఆ టూ ఇయర్స్ కూడా ఎలా గడిపానంటే అది అక్కడ పొద్దున్నే మాకు బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ఈ స్వీట్సు కార్డు బర్ఫీ ఇట్లాంటివి ఉండే ఫ్రూట్సు అసలు మా గుంటూరు డిస్టిక్ నుంచి ఎవరికైనా ఫ్రూట్స్ పెట్టారంటే వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళకి ఫ్రూట్స్ అంతే కదా పాలు తాగించాలంటే హాస్పిటల్లో జాయిన్ అయితే నార్మల్గా అసలు నార్మల్గా ఉండేవాళ్ళు ఇవన్నీ మన కారాలు ఇవి అవి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ తినేది అక్కడికి వెళ్ళి ఇవన్నీ చూస్తే అసలు బట్ తర్వాత తెలుస్తుంది దాంత బెస్ట్ ఫుడ్ ఉండేది లేదని దాని గురించి అక్కడ నేను టీసీ తీసుకోకుండా వచ్చేసాను పాస్ టీ ఇక్కడికి వచ్చాను హైదరాబాదు సుబ్రహ్మణ్యం కాలేజ్ ప్రిన్సిపాల్ నాగార్జున కాలేజ్ మా అంకులు టూ మంత్స్ తిరిగాం ససేమరా నువ్వు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేకుండా యాక్సెప్ట్ లేకుండా వచ్చావు మేము తీసుకోమన్నారు ఐ వెంట్ డైరెక్ట్ టు ది వైస్ ఛాన్సలర్ సత్యనారాయణ గారు వారు యూనివర్సిటీలో అక్కడ ఇంటి దగ్గర ఎదురుకి వెళ్ళి అటు ఇటు నేను రౌండ్ వేస్తాను వారు ఎప్పుడు బయటకు వస్తారు హాల్లోకి హాల్లోకి వచ్చి నన్ను చూడంగానే నన్ను చూడగానే నన్ను నేను ఇట్లా అన్నాను ఎట్లా అనగానే సెక్యూరిటీ చెప్పాడు సన్నిహిన్ సైడ్ అని నేను వారిని చూసి చెప్పాను నాకు చదువుకోవాలని బాగా ఉంది అయ్యా నాకు అక్కడ కృషి నాకు ఫుడ్ సరిపడలేదు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకోకుండా వచ్చేశాను మీరు జాయిన్ చేయిస్తే చదువుతాను లేకపోతే ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను మా అమ్మగారికి మాత్రం నేను బాగా చదవాలని ఉంది అని చెప్పాను అంతే బెడ్రూమ్లో పిలిచాడు బెడ్రూమ్లో ఫోన్ ఉందనమాట అప్పుడు హాల్లో లేదు మిస్టర్ సుబ్రహ్మణ్యం ఐఎమ్ సెండింగ్ వెరీ స్పెషల్ క్యాండిడేట్ అడ్మిట్ యూంగ్ అని అయ్యా అట్లా మన ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ అది నా టర్నింగ్ పాయింట్ అయ్యా టర్నింగ్ పాయింట్ అంటే మీరు ఇంజనీరింగ్ చేశారా స్వామిజీ టర్నింగ్ పాయింట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను ఇంజనీరింగ్ ఇక్కడ మంచి ఆనర్స్ అయ్యా అయ్యా కాలేజీ కంటే ఇక్కడ ఐ యూస్ టు స్పెండ్ ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ విత్ కెమికల్ ఇంజనీరింగ్ వర్క్స్ అని ఒక ఫ్యాబ్రికేషన్ యూనిట్ డాక్టర్ విఆర్కే రావు ఈజ్ ద ఫస్ట్ డాక్టరేట్ ఫ్రమ్ ఐఐటీ బాంబే ఆయనకే డాక్టరేట్ ఫస్ట్ ఇష్యూ చేసింది వారు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బాంబే కలెక్టర్లో చేసి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టారు ఆల్ రియాక్టర్స్ ప్రెషర్ ప్రెషర్సర్సు ఆల్ స్టెయిన్లెస్ స్టీల్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఐ యూస్ టు స్పెండ్ విత్ హిమ్ ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని అంతే ఈ ఫోర్ ఇయర్స్ ఐ మేడ్ ఇట్ లైక్ ది మూమెంట్ ఐ పాస్డ్ అవుట్ ఈ టుక్ మీ టు వన్ ఎంఎం సూర్యన్ అసోసియేట్స్ అక్కడ జస్ట్ ఆయన పని మీద వెళ్ళారు నన్ను డాక్టర్ వరప్రసాద్ గారుగా ఉన్నారు ఈజ్ ఎంఎం సూర్య అసోసియేషన్ అనేది ఎంఎం సూరి ఈజ్ ది హయ్యెస్ట్ రాయల్ రాయల్టీ పెయిడ్ ఇన్ ఇండియా దట్ ఆయన హైయెస్ట్ పెయిడ్ సూర్య ట్రాన్స్మిషన్ మన ఆయన చేసిన సూర్య ట్రాన్స్మిషన్ లోకోమోటివ్ది మన ఇండియా గుర్తించిపోతే జర్మనీ గుర్తించి థర్టీ సిక్స్ కంట్రీస్ ది అడాప్టెడ్ ఈజ్ సూర్య ట్రాన్స్మిషన్ థర్టీ సెవెంత్ కంట్రీ ఇండియా పర్చేజ్ ద హెవీ మనీ పెయిడ్ ఫర్ దట్

టూ మంత్స్ ద వర్క్ అని చూసిన దెన్ ఎంఎం సూర్య కేమ్ ఈ సీన్ మీ ఇంట్రాక్టెడ్ మీ దెన్ ఈ టూక్ మీ టు ది పూణే నైన్టీన్ నైంటీ ఎయిట్లో అక్కడ స్పే మెటల్ ఇండస్ట్రీస్ అని దేస్ స్మితా పటేల్స్ ఫాదర్ శివాజీరావు పటేల్ దట్ ఈ వాజ్ ఏ పవర్ మినిస్టర్ దట్ టైమ్స్ మహారాష్ట్ర అండ్ మేయిర్ ఆఫ్ ది బాంబే ఈ వాళ్ళిద్దరితో ఈయన ముగ్గురు ఇండస్ట్రీ అనమాట సో ఈ టూక్ మీ దేర్ అండ్ ఈ గివ్ మీ ఇన్ఛార్జ్ ఫర్ ది డిజైన్స్ యాజ్ వెల్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ దోస్ న్యూ ఎక్విప్మెంట్ విచ్ ఈస్ కమింగ్ అప్ అప్పుడు థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టి నన్ను గుర్చోపెట్టారు ఆ టేబుల్లో ఆ చైర్లో సో ఐ మేడ్ ఇట్ సక్సెస్ఫుల్ త్రీ ఇయర్స్ బ్రహ్మాండంగా చేసాం పూణెలో ఉండేవారు వాళ్ళు పూణేలో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో వెళ్ళాం ఓకే ఎయిటీ కల్లా ఎయిటీ సెవెంటీ సెవెన్లో వెళ్ళాం ఎయిటీ కల్లా కల్లాక్స్ ఈజ్ ఎక్స్పైర్డ్ ఎంఎం సోరీ దెన్ ఐ స్టార్టెడ్ మై ఇండస్ట్రీ ఇన్ పూణే అచ్చా అక్కడ మేము ఇండస్ట్రీ అది దాంట్లో కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆ టైంలో ఆల్ ఓవర్ ది మహారాష్ట్ర దే మేడ్ వన్ రౌండ్ టేబుల్ హూ ఎవర్ వాన్స్ టు అప్లై ఫర్ అప్లికేషన్ లోన్ అక్రాస్ ద టేబుల్ విల్ క్లియర్ నాకు ఫార్చునెట్గా నేను తీసుకెళ్ళి అప్లికేషన్ అక్కడే కూర్చుని వాళ్ళతో ఇంట్రాక్షన్ టేబుల్ మీద వస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ద ఫస్ట్ డిక్లెర్డ్ మై ప్రాజెక్ట్ రిపోర్ట్ శాంక్షన్ ఫస్ట్ టైం అందలోకి ఫస్ట్ నాది డిక్లేర్ చేశారు అది అప్లైడ్ ఓన్లీ టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆ రోజుల్లో బట్ ఐ డెంట్ యూజ్ మై హోల్ దట్ ఇన్ ఓన్లీ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఓన్లీ ఐ యూజ్ జస్ట్ ఐ డెంట్ యూజ్ ఇట్ ప్రౌడ్ బ్యాక్ మొత్తం అక్కడ ఇండస్ట్రీలో విత్ ఇన్ టూ ఇయర్స్ ఐ మేడ్ ఇట్ ఏం ఇండస్ట్రీ అది ఇదే ఇన్ సేమ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే కెమికల్ ఎక్విప్మెంట్ దాంట్లో మీకు ఈ మిల్క్ పౌడర్ మేకింగ్ ప్లాంట్స్ జ్యూస్ మేకింగ్ ప్లాంట్స్ ఇవన్నీ త్రీ వన్ సిక్స్ ఎల్ త్రీ వన్ జీరో ఎస్ హై స్టాండర్డ్ ఆర్గానిక్ వెల్డింగ్ దీంట్లో అప్రూవ్డ్ బై లాయిడ్స్ బీరోటాస్ బ్యాక్స్ కౌన్సిల్ పీడీఏఎల్ నాగ్పూర్ ఎక్స్ప్లూజివ్ ఎయిటీ త్రీలో ఈ స్టార్టెడ్ ఎడిషన్ అనదర్ టూ థింగ్స్ విచ్ గ్రేట్ థింగ్స్ వి డిడ్ లాడిల్ ఫర్నిసెస్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ మెట్రిక్ టన్ సింగిల్ పీస్ 100 percent radiography in Japan. I said uh, it is not possible 100 radiography in Japan. No, this is uh, Davy Mackey, 150 years standard in the steel industry, which they are making this ladle furnaces. How dare you can say, you cannot take 100 percent radiography. I said lab joints cannot be taken radiography, I said. Come tomorrow, we will call you tomorrow, I said. They talked to London, is the Davy Mickey. They said this drawing. They say one fellow is saying is a, uh, there is a mistake in the drawing. Hundred percent radiography cannot be taken. They said what? What he replied? Then he said lab joints ka is yes yes. Uh, will correct the drawing. Yeah. And they, next day they give four lab four ladle furnaces without seeing my factory. Okay. To handle another thirty five metric ton and also the 2 trinians which is 4.8 meters between centers the ro 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 robo has to lift not only 135 metric ton this weight molten metal inside 70 ton such a precious fabricated equipment i made all four. Yeah. <laughs> in time in time aliens are a timely uh, i used to give schedule perfect and also the quality number yeah. one so price Whatever I say price, that price I used to get. I never, I used to give the price which is uh, no negotiation, no negotiation. Atla, we went another solar water heating systems. We were number one, 82 to 85 in India. Ok. Next, yes, Jyoti Limited, Baroda. Third, BHL R&D, Balanagar. Balanagar, all their orders, uh, they used to book orders, we used to manufacture, erect commission throughout India. One lakh liters, two lakh liters, all meant for uh, this dairy farms, mm -hmm. where the hot water is more required. Including that time, Chief Secretary of the Andhra Pradesh, Mr. Uh, Ramarao. his house also we erected. Three years back, he just, uh, he, he met me. Uh, he was telling I was ex uh, Then I said, well, how is working solar system in your house? He surprised. He didn't know that I supplied, I said this is I supplied. Oh, it is working even today without any problem. 83 I supplied, today is working very well, that solar system, 200 liters capacity. So, whatever we do, we always is even today that international standards all nobody has got. So, yeah. that is what uh, merit of our, uh, the God is given such a blessings. వాట్ ఎవర్ ఐ టచ్ ఇట్స్ బికమింగ్ గోల్డ్ మీకు అన్ని కల కౌశల్యం వచ్చేసింది మీకు అది మీరు గత పెద్ద యోగి అవి ఉంటారు ఎందుకంటే ఆ యోగం ద్వారానే ఈ కలమలో కౌశల్యం వచ్చింది మీకు అది బాగుంతుడు వీఆర్ ట్రస్టీ నేను ఎప్పుడు ఏది చేస్తున్నా ఈస్ గివెన్ సమ్ డ్యూటీ ఐ మస్ట్ డూ మచ్ బెటర్ దాన్ దాని ఎక్స్పెక్టేషన్ అయ్యా సో దట్ ఈస్ వాట్ అవర్ ఈస్ గివిన్ ఎవ్రీథింగ్ గుడ్ ఫ్యామిలీ ఈస్ గివెన్ good parents he has given. Whatever I inspired, whatever I am looking that you know what I wanted, hundred times, thousand times, it is coming without, I never expected anything this. When I started my industry, I thought first year 50,000 is okay, turn out. But I made 3.5 lakhs. Right. Then 10 lakhs, 20 lakhs, 30 lakhs, 50 lakhs, it just, then it went to Varissa, Crack every month I used to sub, Export five crores worth uh, yeah. high speed steel, which is import substitute. Import substitute. Nobody was able to make. That time that steel 15 lakhs rupees per metric ton. Whereas normal steel, 8,000 rupees per metric ton. That too in Tetlagar, where the hunger deaths are more Balangar district. Two rupees wages. I went there. I started immediately I started 15 rupees. Then 2000 people required for constructing two years this industry. Then, what to do? There is local, these people they have, they don't have anything except skin and bones. They used to keep this uh, four-inch strip here. Ladies are gents. Such place, seeing, I thought this is the right place. After two years, what to do with them? bolangira right? Bolangir district, Titlagar, where okay. the, our, uh, Sam Petroda's birthplace. Okay. Sam There, uh, how to take care of them after two two years? I asked the um, uh, vice president, itera, we employ local people. But this, this is a simple civil work. is all, uh, uh, we don't need any experts any uh, this thing. He said, no, no, I can't take, I can't take. They don't know anything. If I have to say like that, they don't know whether they're looking at us or not. Uh, first they used to say, yes, don't. The people, they take the అటు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆ కింద పెట్టి మట్టి పోసుకోకుండా తెలియదు జస్ట్ లైక్ రోబో అయ్యా యూ హోర్ టు గెట్ ది పీపుల్ ఇన్ ద ఫస్ట్ త్రీ మంత్స్ దే విల్ ట్రైన్ దెన్ టూ ఇయర్స్ ఆఫ్టర్ దెన్ ఐ మేడ్ ఇట్ ఇన్ సచ్ ఫిఫ్టీన్ రూపీస్ ఐ స్టార్టెడ్ మార్వాడీస్ అంతా కూడా నన్ను ఏదో వీళ్ళు నన్ను గౌరవిస్తారని అనుకుని నేను వెళ్ళాను ఒక ఇన్వైట్ చేస్తే దే గెర్ అవుడ్ మీ సేయింగ్ దట్ యు నో యూ హార్ గివెన్ ఫిఫ్టీన్ రూపీస్

అయ్య బాబా బీజూ పట్నాయక్ నన్ను ఈ మేడ్ మీ అడ్వైజ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఒరిస్సా నేను చేసిన పనులు అన్నీ చూసి బిజూ పట్నాయ బీజు పట్నాయక్ ఈ మేడ్ మీ అడ్వైజ్ నన్ను చీఫ్ సెక్రటరీ నుంచి అందరి సెక్రటరీస్ని అక్కడ కూర్చోబెట్టి నన్ను అనే వాళ్ళందరూ అనేవాడు తిట్టేవాడు సి వాట్ ఈజ్ అడ్వైజింగ్ వై యు కాంట్ హ్యావ్ దిస్ బ్రెయిన్ ఎట్ ఆల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెన్ ఐ సెడ్ ఇఫ్ యూ టాక్ లైక్ దాట్ టుమారో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు అసోసియేట్ ఎనీథింగ్ ప్లీజ్ అండ్ Then he took whatever my he used to take to the uh, Prime Minister. He used to tell me every time Prime Minister, that time P. V. Narasimha, all this uh, we are importing palm oil 40,000 crores that day 1992. 40,000 crores palm oil we are importing. We are pa cultivating rice. It does not get 3,000, 3, 4,000 rupees. Whereas palm oil 40,000 rupees added value you get per acre. Whereas this water is very heavy. And we don't need much water for the palm, so why why we should import palm oil? Why not we grow? That time he went and uh, spoke to pv Minister He told all IAS officers to take up this is a serious. We have to bring this palm oil. After six months, he called me, Mr. Bishwari, Mr. Rao. These babus, IAS officers, he call these babus. Even Prime Minister tells they don't know. Do. They don't know. Do. Yeah. That interaction we used to have and he, he gave me 260 crores as his okay. equity for 1800 crores project. He insisted me to do, do 1000 acres, even today is there 1000 acres. He allotted the land to go for Pomex SISPA. Ok. That is uh, that is where because of my family, uh, I couldn't start that one and I had to uh, changes whatever is taken place, but that is the one where corex process, that is the steel which is the, ultimately that time I paid one and a half crore for that corex process uh, as a, a initial fees, one and a half crore. But uh, I could not start then uh, uh, iron steel plant, that there, that is in Ballari. it is taken the technology. So, I shifted from there some reasons, so when I then I, I what to do? I did not know anything. Before that, one incident happened. I have a collaboration with the bowler Company, Austria, it is German, Austria and both. They introduced me, I am from Bollinger. When I introduced from Bollinger, 30 people sitting big hall. One fellow is, uh, they called 7 by 3, because his height is 7 almost, width is 3.5 feet, <laughs> 7 by <laughs> 4, so German. When I, they said, I am from Bollinger, immediately, he, uh, like a mountain, he came to me. then i naturally i got up. then he hugged me. he turned three times just like him. <laughs> it is. then i surprised what this fellow is doing. then he say, told me, do you know harishankar? i said no. he felt so bad. do you don't know harishankar? don't know harishankar. we used to go right from eight generations. we go there and pick up all the Vanmulikas, that is uh, uh, herbs. For whole year, every year, 15 days we go, particularly that month also he told, that month we go, we collect. And you don't know, you don't know. Then all others said, no, no, your, his place is full of plants there, 125 quarters are there, there is a factory all around, water harvesting, the plantation, it's also, it's like a California if you go that place. Then he told me, if you are interested in herbal and medicinal,

Then I spoke to him. This is what uh, Germans wanted uh, this uh, to be uh, brought to know by our nose. Then he immediately conducted 15 days Mela. The way the information is coming, each plant, the combinations and all, is a I used to get it translated, but very difficult uh, those days to uh, every item that to translate. We, we collected the plants there. అన్న ప్రపంచం ఇంట్రెస్ట్ పెట్టింది అక్కడ ప్లాంట్స్ ప్లాంట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను దీంట్లోకి వస్తాను అనుకోలేదు అప్పుడు కూడా అది ఊరికే మన ఈ గ్రీనరీలో ఇవి కూడా మిక్స్ చేద్దాం ఇవి కూడా మనం అప్పుడప్పుడు తీసుకున్నందుకు మా మదరు చిన్నప్పుడు మేము ఫిఫ్త్ స్టాండర్డ్ చదువుకునేటప్పుడు నాకు మా తమ్ముడికి అస్తమా ఉంటే కార్లో ఇవన్నీ అప్పుడు తీసుకొచ్చి దాన్ని వేడి చేసి రసం పిండి ముక్కులు ఇట్లాంటి చిట్కాలన్నీ అప్పుడప్పుడు ఉండేవాడిని చూస్తుంటే అది కొద్దిగా అది కొద్దిగా అనిపించింది ఏదేదో స్పెషల్గా ఉంది మనం చూద్దాం అనే దాంట్లో అది ద మూమెంట్ ఐ బ్రాడ్ దామ్ దెన్ మాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఈ ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి షిఫ్ట్ చేశా త్రీ మంత్స్ వాళ్ళ దగ్గర ఉండి దెన్ ఇక్కడికి వచ్చినాక వాట్ టు డూ ఏం చేయాలి అచ్చా వితౌట్ ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆల్సో ఐ డోంట్ నో ఐ విల్ గోయింగ్ టు షిఫ్ట్ హీస్ దాంతో ఎలా ఏంటి నాకు అర్థమైంది ఏంటంటే పర్యావరణం మన ఇండస్ట్రీ అని చూసాము పర్యావరణం ముప్పు వస్తుంది ఆకలి అనేది పెరుగుతుంది ఆకలి అనేది సరైన ఆహారం ఏంటి అమృతహారం అంటే మనం సాత్విక ఆహారం పోతుంది అంత విషపూరిత ఆహారం వస్తుంది ఏంటంటే ప్రపంచానికి రెండు ముప్పులు ఉండే ఒకటి ఆకలి ఒకటి పొల్యూషను నిన్న ఇవాళ రేపు ఇది ఉండే అనేది ఒక స్ఫూర్తి వచ్చింది దెన్ వట్ టు అవుట్ దెన్ నాకు కృష్ణుడు ఫోటో కనిపించింది చెట్టు పక్షులు కింద ఆవు తోడ దాని మెసేజ్ నాకు వెంటనే ఏమనిపించిందంటే చుట్టూ చెట్లు ఉండాలి చుట్టూ ఆవులు ఉండాలనేది కృష్ణుడు నాకు మెసేజ్ ఇచ్చాడు అయ్యా చుట్టూ అంతే నాకు దాన్ని పట్టుకున్నాను ఇది వెళ్ళబోయే ముందు వి షుడ్ సీ దట్ ఈ ప్రపంచంలో ఎక్కడ అగ్రికల్చర్ బాగా జరుగుతుంది అది చూడాలనుకుంటే ఇజ్రాయెల్ ఈజ్ నెంబర్ వన్ అని తెలిసింది దెన్ ఐ వెంట్ విజ్రాయల్ బిఫోర్ స్టార్టింగ్ ఫిఫ్టీన్ డేస్ దే అసలు అక్కడ చూసినాక భారతదేశం పుణ్యభూమి ఎందుకన్నారో తెలుస్తుంది సాయిల్ అబ్సల్యూట్లీ క దే కర్స్ ద గాడ్ ఆ సాయిల్ ఇచ్చిన వర్షాలు ఉండవు మీకు ఇంత నీళ్లు పట్టుకోవాలన్నా కూడా వర్షాలకి ఇంత కూడా పట్టుకోలేని స్థితి లేవు ఎడారిలో ఇక నా ఎందుకు పనికి రాంది ఒకటి మాత్రం డెడ్ సీ ఉంది అది మనిషిని వేస్తే అది తేలిపోతుంది మరొక అలాంటి ప్రదేశంలో దే దేవికం నెంబర్ వన్ ఇన్ ది వరల్డ్ అగ్రికల్చర్ కానీ అగ్రికల్చర్ కల్టివేషన్లో కానీ దాంట్లో వచ్చే ఆదాయం కానీ ప్రపంచం ఎక్కడ లేదు అక్కడే ఉంది అది చూసినాక అనిపించింది అన్నమాట ఐ షుడ్ టేక్ సచ్ ల్యాండ్ సిటీకి దూరంగా ఉండాలి హైవేకి దూరంగా ఉండాలి భూమి పనికి రాందని ముద్రేసి ఉండాలి ఎవరు నాగలికి ఇది పనికి రాదు బంజర్ భూమి కింద ఉండాలి నాలుగు వాటర్ డిప్లీట్ అయ్యి ఉండాలి మనకు రెయిన్ఫాల్ అప్ నైన్ హండ్రెడ్ ఎంఎం రెయిన్ఫాల్ నైన్ఫా రెయిన్ఫాల్ నైన్ హండ్రెడ్ ఎంఎం ఉన్నా కూడా మనకి ఇక్కడ బావిలు ఎండిపోయినాయి అక్కడ అన్ని కరెక్ట్ ప్లేస్ అక్కడికి వెళ్ళి అయ్యా దాన్ని మనం అది ఆ రోజుల్లో తొండలు కూడా గుడ్డులు పెట్టిన ప్రదేశం అనే నానుడి అయ్యా దాన్ని నేను వెళ్తుంటే అందరూ ఇంట్లో బయట అందరూ అందరు తిట్టిన వాళ్ళే డబ్బులు పోసేస్తున్నారు మా ఇంట్లో మా ఆవిడ కాదు మా ఆవిడ ఎప్పుడు నేను ఏది చెప్తే అంతే అయితే బాబు చిన్నాడు కాబట్టి మనకి దానికి లేదు మా అమ్మ దగ్గర నుంచి అందరూ ఎంత సంపాదించిన డబ్బులన్నీ పోతున్నాయి వచ్చిందే తక్కువ బయటకు వచ్చేసాడు రావాల్సిన దాంట్లో వంట ఎందుకు కూడా రాలేదు ఈ వంట ఎందుకు కూడా ఇట్లా తీసుకెళ్ళి మెట్టిలో వస్తున్నాడు అనే అడ్వైజెస్ ఏదైనా చేస్తే ఏదైనా పెట్టారు మంచి నీళ్ళు వరుసలు వనరులు ఉన్న చోట చేయాలి కానీ అక్కడికి వెళ్ళటం ఏంటి ఇదంతా కూడా అందరూ డిస్కరేజ్ చేశారు ఎందుకు నేను గట్టి దాని మీద పట్టుకున్నాను అంటే ఆ ఏరియాని మొత్తం డిగ్ చేసేసి చెరువులు చెరువులు చేసేసి ఆరు ఆరు అంగుళాల కిందంతా శుద్ధ ఆ శుద్ధని తీసుకెళ్ళి యూరియాలో మిక్స్ చేసుకునేవాడు యూరియా టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఇది కలిపేసేవాడు రెండు ఒకటిగా ఉండేది ఆ విధంగా జరుగుతుంది మనం దీన్ని అరికట్టాలంటే అక్కడ అప్పుడు థ్రెడ్స్ కూడా వచ్చినాయి మేమంతా నెక్జలైట్స్ ఇక్కడ నువ్వు ఇక్కడ రావటానికి లేదు అని వస్తే అప్పుడు వాళ్ళని నువ్వు మీరు నగ్జలైజ్ నిజంగా అయితే ఈ పనులు చేయరు మీరు నగ్జలైజ్ కానే కాదు అయ్యా అని వాళ్ళని నేను రిఫరెన్స్ ఇక్కడ లాయర్ వాళ్ళకి సంబంధించిన లాయర్తో పేరు చెప్పాను మీరు ఆయనతో మాట్లాడండి మీరు మళ్ళా ఫోన్ లేదు అట్లా ఎన్నో థ్రెడ్స్ ఉండేవి స్టార్టింగ్లో అది ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు అక్కడికి అయ్యా అలా ఉండదు ఎందుకంటే శుద్ధి ఉండటం వలన నీళ్లు పడంగానే అది ఒక పేవికోర్ లాగా అంత బంకగా ఉండి ఏది వెళ్ళినా దాంట్లో పాము కానీ బటర్ఫ్లై కానీ ఏదైనా దాని మీద పడిందంటే అంతే నేను ఊపిలో నుంచి పైకి రానట్టుగా అట్లా ఉండటం వల్ల ఏ జీవరాశి ఉండేదిగా మొక్కులు ఏమి ఉండేవి కదా అక్కడ వ్యవసాయం చేసిన వాళ్ళు లేరు ఏదో చింత చెట్టు రావి చెట్టు చండ్ర మోదుగా ఇవి ఆటంతగా అవి వచ్చాయి అవి వచ్చినా కూడా వాటిని మూడు సంవత్సరాలు వస్తే అప్పుడు గ్యాస్ లేదు కదా ఆ టైంలో మొత్తం పది ఎకరాలు ఇరవై ఎకరాలు అంటే అది కాంట్రాక్ట్ ఇచ్చేవాళ్ళు జస్ట్ వెయ్యికి రెండు వేల రూపాయలకి సో ఆ విధంగా అక్కడ స్టార్ట్ చేయటం జరిగింది ఫస్ట్ ఎన్ని ఎకరాలు ఇస్తున్నారు అక్కడ ఫస్ట్ సెవెంటీ ఎకర్స్ తీసుకున్నాను డెబ్బై ఎకరాలు డెబ్బై ఎకరాలు డెబ్బై ఎకరాలు నేను వాటర్ మిలన్ వేసేసాను ఓకే డెబ్బై ఎకరాలు డ్రమ్ వేసేసాను ఓకే పప్పయ ఇంటర్మీడియట్ పప్పాయ ఆ రోజు ఈ డ్రమ్స్టిక్ రోజు పొద్దున తెలాజా నాలుగింటికి మొత్తం ట్రక్ ట్రక్ లోడ్ వేసుకెళ్ళిపోయాడు మార్కెట్కి ఆ రోజుల్లోనే డెబ్బై వేలు వచ్చింది ఎకరానికి డెబ్బై వేలు వచ్చింది పప్పాయ్య ఇది అయిపోయినా పప్పాయి వచ్చినాక ఆ పప్పాయి ఎలా ఉందంటే ఈరోజు అమృతంలా ఉండేది కొబ్బరికాయలాగా ఉండే కోయంబత్తూరు వెళ్ళాను ఎన్ని చేసే ముందు ఎక్కడ సీట్ అని కోయంబత్తూరు ఆ యూనివర్సిటీలో త్రీ అది తీసుకొచ్చేస్తే ఈరోజు కూడా ఆ టేస్ట్ ఆ సీట్ దొరకట్లేదు అది ఇట్లా కొబ్బరికాయకి వచ్చినా అట్లా కోసుకుని స్మూన్తో తీసుకుంటుంటే అమృతంలా ఉండేది అయ్యా అది నేను మార్కెట్కి వెళ్తే తొమ్మిది రూపాయలు ఉండేది మేము లేనప్పుడు అర్ధ రూపాయికి అడిగారండి ఏంటంటే ఎక్సెస్ కనిపించేదానికి వాళ్ళు అర్ధ రూపాయి అడిగారు నేను నవ్వుతూ మా రామకృష్ణ మా బ్రదర్ల నాతోనే ఆయన పురాణించి కూడా ఇక్కడికి వచ్చాడు ఏ కట్ కోసి పారే మొత్తం నరికి ఏంటి అంటే రూపాయికి మనం నేను అన్నాను లేదో రెండు రోజులు మొత్తం నరికి పారేసాడు మళ్ళీ తొమ్మిది రూపాయలకి వెళ్ళి తొమ్మిది రూపాయలకి వెళ్ళిపోయింది సాధక బాధకాలు ఇవన్నీ దాంట్లో ఇవి కూడా చూసాము అక్కడ వ్యవసాయం అనేది దీంట్లో లాభ సాటిగా చేయాలి రైతులు అప్పటికే ఇవన్నీ అంగర్దర్స్ ఇవన్నీ బొంగలి వలంగిరి ఇవన్నీ చూసాం మేము చూసినాక దీంట్లో ఒక పర్యావరణాన్ని రక్షించేది మనకి ఆహారం అమృత ఆహారం ఇచ్చేది ఏ కెమికల్ పేస్ట్ చేయలేకున్నా ఆవులతో డెబ్బై డెబ్బై ఆవులను తీసుకున్నాం మీరు సెవెంటీ ఏకర్స్ అప్పుడు అప్పుడు ఆవులు లేవు సెవెంటీ ఏకర్స్ తీసుకున్నప్పుడు నేను ఫోన్ చేశాను సన్ ఈ స్టడీయింగ్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఎంబీఏ ఇన్ ఆస్ట్రేలియా నేను ఫోన్ చేసి నువ్వు వచ్చి నాతో జాయిన్ అవుతానంటే ఐ విల్ కంటిన్యూ ఎక్స్పాండ్ నువ్వు జాయిన్ అంటే నేను వందలు రెండు వందలు చేసుకుని ఐ విల్ జస్ట్ మేనేజ్ కావాల్సినంత అని చెప్పాను నేను ఐ విల్ బి విత్ అన్నాడు అంతే ధైర్యం వచ్చేసింది ఐ విల్ విత్ యు అనగానే అంటే అక్కడికి వచ్చినాడైనా అక్కడ చదువుతున్నాడు తిరిగి మళ్ళా నువ్వు రాను నాకు మళ్ళీ అమెరికా ఇవన్నంటే నేను ఇదంతా చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకెవరు అనేది తెలియదని టేకిన్ ఫస్ట్ ప్రికాషన్ ఎక్స్పాండ్ చేయాలంటే ఇవి నువ్వు వస్తానంటే ఎక్స్ప్లెండ్ చేస్తా అయ్యా పర్ఫెక్ట్ దెన్ ఇమ్మీడియట్లీ సెడ్ ఐ విల్ బీ విత్ యూ ఆల్ ద టైమ్ ఇంకంతే మా మిస్సెస్ ఫుల్ సపోర్ట్ దాంతో ఇంకా స్లోగా మా మదర్కి కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఏంటి ఇక్కడ ఆ పంట ఇవి అన్నీ చూసేదానికి రోజు మేము ఎంతవరకు వచ్చామంటే ఈ స్టిక్కి ఒక ఇప్పటికే ఉన్నారా ఉన్నారు నైంటీ ఇయర్స్ షీఈ వెరీ ఈరోజు కూడా ఆమె ఆమె పనులు ఆమె చేసుకోవాలి తప్పకుండా ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం అంత సంపాదించినాక మళ్ళీ ఏమొచ్చింది పురుగు వచ్చింది డ్రమ్స్టిక్కి మళ్ళా ఇంకెట్లా రావాలంటే మనం ఇదేసాం ఏది రోజెస్ రోజెస్ వేసి రోజెస్ అమ్మటం పెట్టాను అంత మొత్తం అన్నిటికీ ఎంతవరకు వచ్చిందంటే మా పరిస్థితి రోజెస్ డ్రైవర్ని కూడా డ్రైవర్ని వద్దన్న అందరిని పంపించాను రామకృష్ణ కూడా బళ్ళారి పంపించేశాను ఇది తట్టుకోవటం కష్టం ఇక్కడ ఇదంతా ఎందుకంటే మేము టూ అండ్ హాఫ్ ఏకర్స్ అని పెట్టాం అక్కడ విల్లా ఎవరు రాట్లా ఎవరు రాకపోతారు ఇంకెలా మనం సస్టైన్ అయ్యారు అంత డబ్బులు తీసుకొచ్చి పెట్టేశాం నా రోజెస్ డ్రైవర్ ఒకడున్నాడు తిరుపతి రెడ్డి వాడికి ఇరవై ఎకరాలు వాడు ఊరు ప్రెసిడెంట్ వాళ్ళ నాన్న ఎందుకురా నా ఉద్యోగం నువ్వు అక్కడ వెళ్ళాలంటే అమ్మమ్మ నేను పిల్లలు చదువు కావాలి నాకు ఎక్కడుంటే అని చదువుతారు అక్కడ గుళ్ళో ఉంటే చదవరు తెలియదు అని చెప్పాడు నిజంగా ఇప్పుడు ఈరోజు వాళ్ళ పిల్లలు తొంభై వేల రూపాయలు నా దగ్గర వచ్చినప్పుడు అప్పుడు జస్ట్ పసిపిల్లలు తొంభై వేల రూపాయలు కారు ఇస్తారు కారులో వెళ్తుంది కారులో వస్తుంది చదువు కోసం అంతా వాడు పట్టుకుంది వాడు నేను పోనంటే అంటే పన్ను డబ్బులు ఇవ్వద్దు నాకు శాలరీ ఇవ్వద్దు నేను మాత్రం నీతోనే ఉంటాను అన్నాడు ఉంటానంటే ఇంకా వాడిని అప్పుడు ఎప్పుడు ఉండలేడు కదా ఎప్పుడు అప్పుడప్పుడు నేనే డ్రైవ్ చేసుకుంటూ మా మిస్సెస్ ఆ బుట్టలో ఇది తీసుకుని అన్నీ ఈ రోజెస్ ఎక్కడైతే ఉండో అమ్మేవాళ్ళు వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉండేవాళ్ళం ఒక్కోసారి నేనే బుట్ట తీసుకుని వెళ్ళటం అయ్యా ఇవ్వటం ఒక్కోసారి ఇది ఉన్నాయి కదా మన ఈ టెంపుల్స్ ఈ సాయిబాబా టెంపుల్ అక్కడికి వెళ్తే మాకు మొత్తం పన్నెండు రూపాయలు వచ్చేది రోజుకి ఒక్కోసారి వర్షాలు వచ్చింది ఏం లేదు అంటే ట్వెల్వ్ రూపీస్ వచ్చేది అయినా కూడా అటు పట్టుకుని లాగాం సో అల్టిమేట్గా మా అబ్బాయి వచ్చాడు వచ్చినాక ఈ టూ అండ్ హాఫ్ ప్యాకెట్స్ కాదు ఫైవ్ హండ్రెడ్ స్కేరీడ్ చేద్దాం అన్నారు ఫైవ్ స్క్వేర్ ఎందుకు ఇది చేయటం మొక్కలు మనకి ప్రధానం ల్యాండ్ అనేది పెంచుకోవటం అనేది మొక్కలు చేస్తూ ఉంటే మనకు కూడా ఇన్కమ్ వస్తే ఇంకా పెంచుకుంటూ వెళ్ళవచ్చు ఆ విధంగా సన్ అజయ్ ఈ సెట్ విల్ గో ఫర్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇంక అంతే తిరుగులేదు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ పెట్టంగానే ఉరుకులు బరుకులు ఉరుకులు బరుకులు అనమాట ఇక దట్ ఈస్ ద లైఫ్ ఫర్ ది ప్రగతి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అంటే ఏంటి మనం ప్లాట్స్ టూ అండ్ హాఫ్ ఏకర్స్ పెట్టాను కదా ఒక విల్లా కట్టుకుని మీరు ఉండొచ్చు ఈ పర్యావరణంలో ఇట్లా ఉండొచ్చు అనేది ఆ కాన్సెప్ట్ టూ అండ్ హాఫ్ బాగుంటుంది అది ఎంత హార్డ్లీ అప్పుడు ఎంత మేము ఇచ్చింది జస్ట్ థర్టీన్ ల్యాక్స్కి ఇల్లు ప్లస్ టూ అండ్ హాఫ్ ఏకర్స్ ఆ టైంలో టూ అండ్ హాఫ్ ఏకర్ నుంచి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అంతా టూ అండ్ హాఫ్ ఏకర్స్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్ అంటే నా మనసులో అదే అదేంటన్నట్టుగా అదేంటన్నట్టుగా సో అదే ఈ సెట్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ స్క్వేర్ యార్డ్స్ చేద్దాం దాంట్లో నైన్ ఫుడ్ బేరింగ్ నైన్ వుడ్ బేరింగ్ పెడదాం ఓకే అనగా అది పెట్టాం చాలా మంది వచ్చారు అప్పుడు ఇంకా చాలా మంది ఏంటి తిరుగులేదు మీకు తిరుగు లేకుండా అయిపోయింది అనమాట అక్కడి నుంచి మాకు ఎక్స్పాన్షన్ 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 అయ్యా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ చేసుకుంటూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్ మొత్తం అక్కడ ఎక్స్పాన్షన్ మా నా ఉద్దేశం టూ ల్యాక్స్ ఏకర్ చేయాలని అయ్యా అంత చేసి మీ ఆశకు అంతులేదా టూ ల్యాక్స్ కాదు నాకు ఇప్పుడు ఆఫర్ ట్వంటీ ల్యాక్స్ హెక్టార్స్ నాకు ఇప్పుడు ఆఫర్ ఉంది అయ్యే బాబాయ్ ఎక్కడ మన జంబు ద్వీపం మన ఇది ఉంది కదా ఇప్పుడు మూడు సార్లు తీసుకెళ్ళారు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు ఈ అక్కడ కూడా ట్రెడిషనల్ మెడిసిన్ ఉంది అది పూర్తిగా మర్చిపోయారు వాళ్ళకంతా జబ్బులు ఇప్పుడు ఇక్కడికి వస్తారు ఇండియానే వస్తారు వాళ్ళు ఇప్పుడు ఫ్లైట్స్ అన్నీ కూడా ఇవ్వండి టూ అండ్ హాఫ్ అవర్స్ ఫ్రమ్ టు అవర్ ఢిల్లీ ఇక్కడ ఆయుర్వేద వాళ్ళకేంటి ముస్లిమ్స్ అయినా పాకిస్తాన్ అంటే వాళ్ళు ఒప్పుకోరు చైనా అంటే ఒప్పుకోరు ఇండియాని అంటేనే ఒప్పుకుంటారు అయ్య లాల్ లాల్ బహదూర్ శాస్త్రి అక్కడే ఆయన ఎక్స్పైర్ అయింది వాళ్ళకి లాల్ బహదూర్ శాస్త్రి ఎంత ఒక మొత్తం ఫిఫ్టీన్ ఏకర్స్ ఎంత అద్భుతంగా అక్కడ చూపించారంటే ఇది టూరిజం ప్లేస్ లాగా అయిపోయింది అది ఓకే అంత ఈవెన్ సర్దార్ పటేల్ బాయ్ రోడ్ వేశారు వాళ్ళు ఈ మధ్యలో కూడా ఖజక్స్థాన్ కదా ఉజ్బికిస్తాన్ ఉజ్బికి కజ్బికిస్తాన్ రెండు బోర్డర్స్ ఏదైందో అక్కడ మన హిమాలయ పర్వతాల కంటే అద్భుతమైన సృష్టి అది అక్కడ ట్వంటీ థౌజండ్ హెక్టార్స్ యునెస్కో ఈజ్ ప్రిజర్వ్డ్ నాట్ టు డిస్టర్బ్ దిస్ ప్లేస్ అందువలన అప్పుడు నన్ను అక్కడ రమ్మంటుంది ఈ వనమూలికలు నీకు తెలిసినంత ఎక్కడ కనిపించట్లేదు ఆ వనమూలికలు అక్కడ ఉన్నాయి ఇప్పుడు మనకి సోమలత ఇవన్నీ కూడా వెరైటీస్ పదిహేను రకాలు ఉన్నాయి అవన్నీ ఇక్కడ మన మన హిమాలయస్లో వెళ్ళేవు అక్కడే ఉంటాయి ఇంకా వేరువేరు చాలా ఉంటాయి అవన్నీ కూడా మళ్ళీ రివైవ్ చేయాలని అక్కడ రెండో చోట ఇంకోటి టెన్ థౌజండ్ రెక్టార్స్ వాళ్ళు రెడీ ఇంగ్ ఇంగ్ అంటే మనం ఇంగ్ అంటాం అక్కడే మనం వచ్చేదంతా కూడా డైరెక్ట్గా ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చేది కాదు ఎందుకంటే అది రిస్ట్రిక్టెడ్ బేస్గా ఉండేది ప్రపంచానికి మొన్న ఈ ఫోర్ ఇయర్స్ నుంచే అది ఓపెన్ చేశారు న్యూ ప్రెసిడెంట్ వచ్చి అంత ముందు ప్రెసిడెంట్ ఈ డిలావు ఆఫ్ఘనిస్ ఆఫ్ఘనిస్తాన్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకి ఇంగ్వా ఇవన్నీ వచ్చాయి అట్లాగే మీకు అనేక మెడిసిన్స్ ఎక్కడి నుంచే మనకు ఓకే వచ్చేది చాలా చాలా ఉన్నాయి అక్కడ నేను త్రీ టైమ్స్ వెళ్ళాను దే ఆర్ వెరీ మచ్ ఇండియా ఇండియన్స్ అంటే దే ఆర్ ప్రాణమిస్తారు ఇండియన్స్ అంటే అంత గౌరవం ఉంది సో అది అటు చోట మనం నాకు కనీసం పది చోట్ల నుంచి ఇట్లా టెన్ థౌజండ్ ఎక్ట్రాస్ టెన్ థౌజండ్ ఎక్ట్రాస్ మరి భగవంతుడు ఏం చేసుకున్నా తెలియదు మరి అందంటే ఇంత వయసులో ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటావు అంటారు ఇవన్నీ ఎందుకు పెట్టిన ఎవరో ఒకళ్ళు మనం ముందు స్టార్ట్ చేస్తే ఎవరో ఒకళ్ళు మీరు పిరమిడ్ ఎందుకు కట్టించారు అక్కడ పిరమిడ్ మీ వల్లనే కట్టించాం మీ పిరమిడ్ పత్రిజీ గారు వచ్చారు పిరమిడ్ అన్నారు ఇక్కడ కూడా మీతో పరిచయం లేకుండా నేను కట్టించేశాను ముందు అయ్యా కట్టించేశాను కానీ అది దాన్ని ఇప్పుడు చాలా మీ మీ ద్వారా మా మాది ఆంధ్రప్రదేశ్ కదా మేము అక్కడ చూస్తున్నాం ఎంతోమంది మాకు వాళ్ళంతా మాకు తెలుసు వాళ్ళు అంతకుముందు ఏ వ్యసనాలు ఉండే ఏ తిని తినేవాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు నాన్ వెజిటేరియన్ మానేయటం ఈ కలహాలకి జోక్యాలకి కుద్దానికి అద్దానికి వెళ్ళకుండా ఉండటం సాత్విక ఆహారం తీసుకోవటం వాళ్ళు ఆ పరివర్తన ఎన్ని చూస్తుంటే నాకు అనిపించింది ఏంటి పత్రిజీ గారు ఎంత 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 ఎదిగిపోయారు అనేది నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ పరివర్తన గవర్నమెంట్ చేయలేదు ఏమేమో చే ఆర్గనైజేషన్ ఎన్నో ఉండే ఇవన్నీ చేయలేనివి ఒక్క మెడిటేషన్ అనే పేరుతో పిరమిడ్ అనే పేరుతో వీళ్ళు ఇంతమంది ఎలా మారుతున్నారు ఇంత దాళ్ళు ఆనందం అది సంతోషం అది ఆ మొహంలో చూస్తేనే ఆ కళ ఒకప్పుడు వాళ్ళని చూస్తుంటే వీళ్ళు మా తాతగారు అనేవాళ్ళు భగవంతుడు బుద్ధి ఇచ్చాడు మనకి మనసు ఇచ్చాడు తెలివితేట లేని వాడిని ఊరి నుంచి వెలేయమన్నాడు అలా ఉండేవి మనకి తెలివితేట లేకపోతే వెళ్ళేయండి ఎందుకు తెలివితేటలు చదువు చదువు చదువుకోవాలి తెలివితే తెచ్చుకోవాలి కానీ అటువంటి వీళ్ళందరినీ ఆ విధంగా చూసేవాళ్ళం మేము ఒకప్పుడు అవన్నీ మరి వాళ్ళు ఎంత వచ్చి వాళ్ళే ఒక మంచి జ్ఞాన సంపదతో ఇంకా దాన్ని చేస్తుంటే మాకు ఉత్సాహం ఆనందం అవన్నీ చూస్తుంటే చాలా ఇక్కడ కూడా మా దగ్గర ఉన్న పెరమిడ్ని కూడా ఇంకా మంచిగా చేయాలి మేము ఏదో దాన్ని అట్లా చేయటం అన్నీ సిస్టీ బై సిస్టీ అన్నీ పక్కాగా ఇదంతా చేయించాం లోన ఏదైతే కింగ్ స్పేస్ మనం దాన్ని పర్ఫెక్ట్గా చేసి మనం మళ్ళీ ప్రపంచానికి ఇద్దాం స్వమిచ్చి చాలా మీరు చాలా ప్రపంచంలో ఒక అతను కూడా వచ్చాడు పిరమిడ్ గురించి ఈజ్ రష్యన్ ఈజ్ ఆల్సో గివెన్ సో మచ్ దిస్ ఈజ్ టు బి డన్ లైక్ దిస్ వరల్డ్ పిరమిడ్లో మిమ్మల్ని మెంబర్గా చేసేస్తానని చెప్పారు చాలామంది పిరమిడ్ మీద రష్యన్ ఈజ్ రష్యన్ సో ఈ కేమ్ అండ్ ఈ వాజ్ ట్రీమ్ మాకు ఇక్కడే ఉన్నారు అక్కడ అక్కడే ఎందుకని చెప్తున్నాను మాకు ఇక్కడ పత్రజికలే ఉన్నారు మార్చి ఉన్నారు ఇక్కడే వారిని తెలుసుకుని దీన్ని రివైజ్ చేద్దామని చూస్తున్నాం పిరమిడ్ అనేది మెడిటేషన్ కాదు వ్యవసాయం కూడా పనికి వస్తుంది స్వామీజీ ఎక్కడ చెట్లు కూడా అక్కడ పిరమిడ్ పెడితే శక్తి అందరికీ వస్తుంది ఇప్పుడు ఆ పిరమిడ్ వల్లే ఇదంతా ఉందని నాకు అనిపిస్తుంది దాంట్లో మనం ఇది అయిపోయినా దానివల్ల ఇదంతా చుట్టూ ఇప్పుడు ఏది అక్కడ జీరో పొల్యూషన్ మస్టోస్ ఉండవు ఈ బ్యాడ్ బ్యాక్టీరియా వైరస్లు రావు మీకు మన చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు కూడా వారు చూడకుండానే మన చూడకుండానే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్పడం ఏంటంటే ప్రగతి మోడల్గా చేయండి ప్రగతి మోడల్గా చేయండి అని ఏ విలేజ్ వెళ్ళినా ఎక్కడే పబ్లిక్ మీటింగ్స్ అని చెప్పుకున్నాను నేను ఒకసారి కలిసి మీరు చూడకుండా ఏం చెప్తున్నారు రండి అమ్మా ఒకసారి రండి అంటే వారు రావటమే కాకుండా కార్పొరేటర్ స్టందని తీసుకొచ్చి త్రీ డేస్ కాన్ఫరెన్స్ చేయించి అక్కడ ఆల్ ఈజ్ క్యాబినెట్ మినిస్టర్స్ ఓకే వాళ్ళందరితో చెప్పారు రావు గారు నేను రిక్వెస్ట్ చేస్తాను గైడెడ్ టూరి మీరంతా వెళ్ళండి వెళ్ళి చూడండి ప్రతిదీ ఈ కార్పొరేటర్స్ని కూడా మీరు ఎవరైనా సరే ప్రైతులాగా చేస్తే టెన్ క్రోర్స్ ఐ గివ్ గ్రాంట్ అట్లా వారు చాలా ప్రమోట్ చేశారు కేసీఆర్ గారు వారు చెప్తున్నారు అంత చెప్తుంది ఈ ఈ రూలర్స్ ఏదైతే కార్పొరేటర్స్ ఇవన్నీ ఎమ్మెల్యేస్ వీళ్ళంతా వీళ్ళంతా దానికి ఆ స్పందన అంత రావట్లేదు మనం వారు చెప్పి ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి చెప్తున్నారు వారు జా చీఫ్ మినిస్టర్ అవ్వగానే ఫస్ట్ మాట్లాడింది ఇది నన్ను పిలిచారు చీఫ్ మినిస్టర్ అవ్వగానే ఫస్ట్ నన్ను పిలిచారు పిలిచి అడిగారు ఇవన్నీ ప్రగతి పేరు పెట్టుకుంటానన్నారు ఈ రిక్వెస్ట్ అండి మీ ప్రగతి పేరు నేను పెట్టుకోవచ్చా అని నాకు అప్పుడు తెలియదు ఎందుకు అడుగుతున్నారని మీరు చీఫ్ మినిస్టర్ మీరు ప్రగతి పేరు మీరు అడుగుతారు ఏంటి నన్ను అంటే లేదు ఆయన ఫార్టీ ఫైవ్ మినిట్స్ నన్ను కూర్చోనీయకుండా నన్ను వెళ్ళనీయకుండా ఆయన అన్నీ తీసుకొచ్చి టిఫిన్ లేపు టిఫిన్ బాక్సుల్లో అన్నీ అట్లా పెట్టినాక నన్ను నేను వచ్చాను అట్లాగే ఉండి మూతలు లేవు నాతో మాట్లాడటం మొదలు పెట్టారు చెప్పాను అనమాట నేను మళ్ళీ వస్తాను మళ్ళీ ఇంకోసారి కలుద్దాం దాంట్లో లేదు లేదు కూర్చోమని ఒక్కొక్క మెడిసిన్ పొక్కటి ఇది మీరు ఒక్కలు పండిస్తారు అంటే నాకు చాలా ఇష్టం మీ దగ్గర ఫ్రెష్గా వస్తుంది అట్లా అంటూ ఆయన ఈ ప్రకృతి మీద చాలా చాలా చేసుకుంటూ కానీ అంత ప్రభావం మనం ఏంటంటే అమృత ఆహారం అనేది పెట్టుకున్నాం అమృత ఆహారంలో మిల్లెట్స్ కషాయాలు తాటి బెల్లం మనం ఏంటంటే కాఫీ టీల్లోకి వచ్చాం మన కషాయం నుంచి మన భారతీయ సంస్కృతి కషాయం కాషాయం కాషాయం అంటే రంగు సూర్యుడు ఉదయించే భవనుడు యొక్క అది ఆ కాషాయం అనేది త్యాగం ఇవ్వడం ఇవ్వటమే తీసుకోవటం కంటే ఇవ్వటమే మీలాగా మీరు అంతా ఇవ్వటమే పంచిపెట్టమే నార్వేజ్ కానీ సంపదలు కానీ ఏదన్నా పంచిపెట్టడం అనేది ఆ కాషాయం కాషాయం అంటే మన వనమూలికులు టీ కాఫీ మన మన్ని ఈ ప్రపంచం అంతా వీళ్ళంతా మన దండయాత్ర చేసి మన యొక్క బుద్ధులు మాందవ్యంగా చేయటానికి ఈ గేదెలను తీసుకొచ్చి ఈ ఆవులను పాలతోలి ఈ గేదెల యొక్క పాలతో కాఫీలు టీలు మొదలుపెట్టి మన కష్టాయాలని ఆ విధంగా తీసారు అట్లాగే మనకి మిల్లెట్స్ నుంచి రైస్ వీటికి తీసుకొచ్చారు అట్లాగే మనకి తాటి బెల్లం నుంచి ఈ షుగర్ కేన్ షుగర్ అని తీసుకొచ్చారు షుగర్ కేన్ ప్రొడ్యూస్ చేయాలంటే ట్వంటీ ఎయిట్ థౌజండ్ లీటర్సు ఒక కేజీ షుగర్కి ఒక కేజీ షుగర్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ లీటర్స్ కావాలి అదే మీరు మిల్లెట్స్కి త్రీ త్రీ హండ్రెడ్ లీటర్స్ అదే రైస్ ప్యాడీకి ఎయిట్ థౌజండ్ టు ట్వెల్వ్ థౌజండ్ లీటర్స్ కావాలి మీట్కి ఫిఫ్టీ థౌజండ్ లీటర్స్ కావాలి ఒక కేజీ మీట్ ఎవరైనా తిన్నారంటే అందుకని ఐన్సో పరమోధర్మ అని ధర్మ అనేది అంత పేరు ఎక్కడ దేనికి ఏవో ధర్మం రక్షిత రక్షతి అంటే పరమో ధర్మ అనేది అది దీంట్లో అంత మీరు ఏం తింటారో మీ ఆరోగ్యమే ప్రకృతి ఆరోగ్యం అంటే ప్లానెట్ ఆరోగ్యం మీరు అస్వస్థ గురి అయ్యారంటే ప్రకృతి కూడా అస్వస్థ గురి అవుతుంది మీరు తినే ఆహారాన్ని బట్టే ఉంటుందని ఈ విధంగా మనం దీన్ని ప్రమోట్ చేసుకుంటూ ఆహారం అమృత ఆహారం జేసే అన్ అయిసే మన్ చేసే రస్ అయిసే కూన్ చేసే అగ్ని అయిసే వాక్ శుద్ధి ఇంద్రియ నిగ్రహణ దీంతోనే వస్తుందని మీరు మెడిటేషన్ ఏదైతే దీంట్లో మీరు శ్వాస మీద మనసు పెట్టమంటుంది ఇది మనసు పెట్టి అది రావాలంటే ఆహారంలో మీరు ఫస్ట్ చెప్పింది ఆహారం మీరు మాంసం మానేయాలి అది అప్పుడే దీనికి వస్తుంది దాంతో మిల్లెట్స్ అయితే ఇంకా శక్తి ఉంది దాంట్లో హైయెస్ట్ ఐరన్ హైయెస్ట్ ఫైబర్ హైయెస్ట్ కాల్షియం హైయెస్ట్ ఫైబర్ ఇది అది మన అన్ని మిల్లెట్సే మనకి వర్ష నీళ్ళు అది మన ఋగ్వేదంలో పాక్స్టైల్ మిల్లెట్ చెప్పారు లిటిల్ మిల్లెట్ చెప్పారు ఈ మిల్లెట్స్ అన్నీ కూడా మనకి అండుకొరలు అండుకొరలు ఇక్కడ కూడా చెప్పారు ఏది అమెరికాలో ఏస్క్రీస్తు అరణ్యంలో వెళ్ళేటప్పుడు ఏమి తినాలని అడిగితే వంద రోజులు అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే గడ్డితో వచ్చిన డెబ్బై రోజులు వచ్చిన బియ్యంతో బతికామని చెప్పారు ఏంటి అమెరికన్ మిల్లెట్ దాన్ని మనం అండుకొర్రలు అంటాం హయ్యెస్ట్ ఫైబర్ దాంట్లో ఉంటుంది అది ఇప్పుడు అక్కడ అమెరికాలో పిట్టలకి పక్షులకి వేస్తున్నారు మంటలు తింటలు అది తెలియదు అమృతాహారం అనేది అది బాగా సక్సెస్ త్రీ డేస్ ప్యాకేజ్ సెవెన్ డేస్ ప్యాకేజ్ ట్వంటీ వన్ డేస్ ప్యాకేజ్ పెట్టుకుని అక్కడే మనం ఆయుర్వేద న్యాచురోపతి యునాని వినాని ఇప్పుడు పెట్టబోతాం ఇంకా వినానీ త్రీ ఫోర్ మంత్స్లో వస్తుంది ఏదైతే మనం హోమియోపతి ఈ ఆకు ఫ్రెషర్ ఆకు ఇవి కూడా ఆల్టర్నేటివ్స్ అన్నీ కూడా అక్కడ పెట్టుకుని మొత్తం థర్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ దానికి అలాట్ చేసి మంచి డాక్టర్సు మనం సిజేసి ఎంపాలమెంట్ కూడా తీసుకున్నాం సిజేసి ఎంపాలి మీరు కైదాసపల్లికి వచ్చారా స్వామీజీ కైదాసపల్లికి మన మెయిన్ సెంటర్ ఇక్కడ ఇక్కడ నేను వచ్చాను అది వచ్చాను నాకు చూసినప్పుడు మీరు చేసింది అప్పుడు మొక్కలు ఏం లేదు అప్పుడే పిరమిడ్ అంతా అయింది ఆ మొక్కలు అవన్నీ కూడా అప్పుడు మీరు దాని గురించి నేను కూడా కొన్ని మొక్కలు పంపించాను అప్పుడు అయ్యా పర్యావరణానికి అది అప్పటి నుంచి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు కలవటం మీరు అందరినీ ఈపుల మీద బాధటం అయ్యా అవన్నీ చూసి మాకు ఒకసారి ఇది కానీ అది ఎంత ప్రేమతోనో అది వేస్తుంటే అది మీరు మీ యొక్క స్పరిశతో వాళ్ళందరూ తన్మయత్వం చెందుతుండేవాడు మీరు ఈ మీద కొడుతుంటే అయ్యా అవన్నీ మేము చూసాం అప్పుడు చాలా ఏంటి గురుజీ ఇలా ఉన్నారు ఎంత మాట పడితే అంత మాట్లాడుతున్నారు కొడుతున్నారు ఇవన్నీ అది అనిపిస్తున్నారు కొడుతున్నా అంటే కానీ కొట్టి కొట్టి కొట్టించుకున్న వాళ్ళు వాళ్ళ ముఖంలో చాలా ఆనందంగా అనిపించేది వాళ్ళు చాలా ఆనందంగా అనిపించేది వచ్చారు బెంగళూరు బెంగళూరు చూడలేదు బెంగళూరు చూడలేదు అది మన మెయిన్ ఇంటర్నేషనల్ సెంటర్ తప్పకుండా నేను అక్కడ రావాలని సంకల్పం ఉంది తప్పకుండా రావాలి నేను తప్పకుండా వస్తాను మీ మీరు చేసే కార్యక్రమం ఒక్కొక్కటి రోజు రోజు మాకు ఆ స్ఫూర్తిని ఇంకా అది ఇంకా ఇది కూడా చూడాలి దాన్ని తెలుసుకోవాలనేది శ్రద్ధ దాని మీద ఆర్తి అయితే ఉంది ఈరోజు మీరు మా స్టూడియో రావడం ఎంతో గొప్ప విషయం ఇది మీ స్టూడియో మీరు మీరు ఈ విధంగా అచానక్ వచ్చాను అలా కూర్చోబెట్టేశారు మాట్లాడుతున్నా ఎందుకంటే అదృష్టం ఋషుల యొక్క ఋషి అంటే మాకు వేదం చెప్పిందే ఋషి చెప్తారు ఋషి చెప్పిందే వేదం ఎందుకంటే ఆ తపస్సులో చెప్పేయని ఎంతోమంది అడుగుతారు వేదాలు పోనీ పోని వేదాలు ఎక్కడ పోలేదు తపస్సు చేయి మళ్ళీ వచ్చేస్తాయి అని అది నాకు అంత నమ్మకం ఏంటంటే ఆ తపస్సులో అంత గొప్ప శక్తులు వస్తున్నాయి అని ఇప్పుడు ఒక ఆ తపస్సుకి మించింది ఉండేది లేదు మన భారతీయ సంస్కృతిలో ఆ తపస్సు అంటే ఏదో అడగలు కూర్చొని చేయటం అనేది అది ఒక తెలియని పద్ధతి చెప్పారు కానీ అన్ని పనులు చేసుకుంటేనే తపస్సు అనేది విచారసాగర మదనం కంటిన్యూ అది చేసే ఆ తపస్సు మీలాంటి వాళ్ళు ఉండబట్టి ఇంత అద్భుతమైన ఈ పరిణామం ఈ ప పరివర్తన ప్రజల్లో రావడం ఇది ఎప్పుడు మనం ఈ మృతాహారం నుంచి అమృతాహారానికి వెళ్తాము దాన్ని ఎంత త్వరలో వస్తుందని చూస్తున్నాం ప్రపంచం అంతా అయ్యా ఇవాళ మేము ఒక చక్కటి నాన్నగారి చక్కడి అమ్మగారి సుపుత్రుని చూశాము ఒక మల్లాడి స్వామి గారి యొక్క శిష్యుడిని చూశాము ఒక గొప్ప ఇండస్ట్రీస్ని చూసాము ఒక గొప్ప మ్యాథమెటిస్ని చూసాము మరి భారత్ ఆంధ్రదేశం యొక్క కీర్తిని ఒలిస్తారా మరి అన్ని చోట్లని మీరు చేశారు టాస్ కంటి వరకు వెళ్ళారు మీరు చేసి వచ్చారు కనుక ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ మీరు ఇవాళ ఇంత సమయం మాకు ఇవ్వడం ఇంత గొప్ప విషయం అట్లా మీరు అనొద్దు మేము మే మేము ఎక్కువ మాట్లాడామా అనిపిస్తుంది ఇక్కడ మీరు మాట్లాడేదానికంటే స్వామీజీ ఇవాళ మీరే మాకు ముఖ్యం మీ అతిథి దేవోభవ ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేద్దాం స్వామిజీ తప్పకుండా తప్పు నేను పాడతాను ఏదన్నా మనం ధ్యానం చేద్దాం పాదాలు రెండు క్రాస్ చేసుకోవాలి చేతులు వేళ్ళలో వెళ్ళి పెట్టుకోవాలి కళ్ళు రెండు మూసుకుందాం ద్యా నమో దో കല്ലോ ണ്ടുമസി കണ്ടുമൂസി തലബുലി തൃഞ്ച് श्वास द्या स भार्या न मु से शेदमु कल्लो रेण्डु मोषि तलबुल नृञ्च श्वास द्या Guru श्वासये गुरुवो गुरुवे मार्गमु श्वासये प्राणमु प्राण मे जीव जीवमु, जीवमु। स्वाहसमुने कोडद मा ध्यानमुने सदमो श्वासमुने कोडदमा ध्यानमुने सदमो आत्मय नित्यमो आत्मय सत्यमो आत्मय मनमो मनगे जयमो जयमो मो जय कोरे दमा ध नमु शे सेदमो जयमूलने कोरेद मा ध्या नमु सेदमु्यानमे से 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 सेयग सत्यं मे तेलयग स्वस्ति ने

ध्या नमु से सेदमु मांसाहारमे पापाहारमु शाकाहारमे शुद्धारमु मांसमुने वेडवले पापमुने मानवले मांसमुने विडवले, पापमु मानवले पापमे रोगमु, रोगमो पुण्यमे भोगमो दान मे ज्ञानमे पापमे रोगमु पुण्य मे दानमे धर्ममु मे मोक्षमु मोक्षमु मोक्षमुने मे ध्यानमुने दमु ध्यानमन्न आत्मशक्ति ध्यानमन्न मन्न आत्मदृष्टि ध्यानमन्न आत्मशक्ति ध्यानमन्न मन्न आत्मदृष्टि ध्यानमु सेदमु पर अपकार स्व अपकार मे स्व उपकार उपकारमु से सदमा परन् स्व उपकार मे पर उपकारमु स्वपकार मे

ధ్యానము ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదని ధ్యానము విశ్వశక్తి ప్రదాయి ధ్యానమేవ శరణం వయం బుద్ధం శరణం గచ్చాము ధర్మం శరణం గచ్చాము సంఘం శరణం గచ్చాము ధ్యానం శరణం గచ్చాము ఆఖరి పది సెకండ్లు పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా మెల్లిగా రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు ధ్యానం చేసిన తర్వాత ఆ చేతులు ఎంతో శక్తి వస్తుంది ఆ శక్తితో మనం మన కళ్ళ మీద పెట్టుకుంటే మనం మన చూపు బాగా ఉంటుంది అంటే మన శక్తి మనకే వస్తుంది ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా రెండు చేతులు తీసేసి ఇక్కడ రెండు తిరుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మై మీడియా ఫ్రెండ్స్ స్వామీజీ ఇవాళ ఎంతో మహాభాగ్యం ఈ భాగ్యం మీరు మీరు మాకు దొరికారు మీది భాగ్యం మాది సౌభాగ్యం అయ్యా స్వామి సౌభాగ్యం ఈరోజు చాలా సంతోషం మెడిటేషన్లో పరోపకారం అన్నిటికీ మూలం పరోపకారం ఆహారం పరోపకారం ఈ రెండు మీరు మా దీంట్లో తీసుకొచ్చారు ధ్యానంలో ఇదే ఏ మతం చెప్పినా దేవుడు చెప్పింది ఈ రెండే ఆ చెప్పిన రెండింటినీ ఈ ధ్యానంలో మీరు పరోపకారము సాత్విక ఆహారం ఎందుకంటే ఇంకా వేరేది ఎన్ని రామాయణాలు చదివినా భారతాలు చదివినా ఎన్ని ఉపనిషత్తులు చదివినా వేదాలు చదివినా ఈ రెండే వస్తున్నాయి పరోపకారం అహింస పరమోధర్మ సో మీరు ఈ రెండింటిని పట్టుకుని విశ్వాన్ని మొత్తం పరివర్తన తీసుకురావడంలో ఇంకా ఇంకా భగవంతుడు మీ ద్వారా ఇంకెన్నో చేయించాలని మా కోరిక మీరు ఎప్పుడు ఇలాగే ధ్యానానికి సహకరిస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను సమీక ఇది ధ్యానం తప్పకుండా ఇది ఈ ధ్యానం అనేది నేను మెడిటేషన్లో నేను నేను కూడా కూర్చుంటాను మీరు ఒక విషయం నాకు చెప్పారు అందరికీ తెలిస్తే బాగుంటుంది మరి అమెరికాలో వైద్యం గురించి వాళ్ళ డాక్టర్ చెప్పింది దాని విషయం గురించి చెప్తే బాగుంటుంది మా శ్రీమతి వెంకటకుమారి ఆమె ఫైనాన్స్ డైరెక్టర్ ఒక కారులో పైకి వెళ్తున్నప్పుడు పైనుంచి ఎవరో కారు స్టూడెంట్స్ అడ్డదిడ్డింగ్ వస్తుంటే డ్రైవరు పక్క తీయటానికి సేఫ్ వాళ్ళని సేఫ్ చేయటానికి పక్కకి వెళ్ళి ఒక రాతి కొట్టుకున్నాడు మా మిస్సెస్కి తలెళ్ళి ఆ టైంలో అసలు పూర్తిగా ముర్చిపోయినట్టు అయిపోయారు తర్వాత తేరుకున్నాక హాస్పిటల్ చూస్తే ఏం లేదన్నారు ఆఫ్టర్ టూ ఇయర్స్ స్టార్టెడ్ హెడేక్ సివియర్ హెడేక్ అనమాట మీరు ఎంత అంటే అంత నాలుగు ఫైవ్ నలుగు సెవెన్ ఎఫెక్ట్స్ వచ్చింది ఇంకా అన్నీ చూపించినాక మేము దెర్ ఈజ్ ద రి బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇన్ ద వరల్డ్ రోచెస్టర్ మినోసోటా యుఎస్ఏ థర్టీ ఫైవ్ థౌజండ్ పీపుల్ వర్క్ ఇన్ దట్ హాస్పిటల్ థర్టీ ఫైవ్ థౌజండ్ పీపుల్ మీకు ఏ ప్రైమ్ మినిస్టర్ ప్రై ప్రెసిడెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ అది అక్కడికి వెళ్తారు మీకు కనిపించేదంతా మొత్తం ఒక ప్రైమ్ మినిస్టర్ మీకు సౌదీ నుంచి వచ్చారంటే మొత్తం ఒక పది పదిహేను హెలికాప్టర్ పెద్ద జంబోస్ వచ్చేస్తాయి అంత ఉండడానికి అంతా కూడా వస్తువులు అన్నీ కూడా అనేక వస్తువులతో నిర్మించారు అటు చోట మేము తీసుకెళ్ళాం ఇంక తీసుకెళ్తే డాక్టర్ బ్లాక్ డాక్టర్ బ్లాక్ అని ఈజ్ ఏ న్యూరో సర్జన్ ఈజ్ వరల్డ్ నెంబర్ వన్ ఆ హాస్పిటల్లో ఆయన అంటే వరల్డ్లో నెంబర్ వన్ అనమాట దగ్గరికి వెళ్ళి ఇవి చెప్పుకుంటా దీని గురించి చెప్తే అరే తలనొప్పికి మీరు అమెరికాకు వచ్చారా మీరు భారతీయులు మెడిటేషన్ కదా మీరు మెడిటేషన్తో అన్నీ పోతాయి మీరు మెడిటేషన్తో ఏంది ఇక్కడికి రావడం ఏంటి అయ్యా మీరు మీరు సాత్వికులు సాత్విక ఆహారం తీసుకుంటారు మీకు మెడిటేషను ఈ రెండు మీకు భారతీయులకి ఇక్కడ రావద్దు ఇక్కడ రాకూడదు మీరు మెడిటేషన్ చేసుకోండి మెడిటేషన్తో పోతుందంటే నాకు ఆ రోజు ఆయనకి దనం పెట్టాలనిపించింది వారు వారు అంత చదువులు చదివి ఇంత సజ్జనై ఉండి ఇంత గొప్ప ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే ఎమర్జెన్సీలో చేయాల్సినవి కానీ ఇటువంటి మామూలు ఈ పాసి నొప్పి ఏదన్నా నొప్పి కానివ్వండి నొప్పి ఉన్నప్పుడు మెడిటేషన్ చేసుకోండి పోతుంది ఇది మీ యొక్క సంస్కృతి మెడిటేషన్ అది భారతీయ సంస్కృతి అని వారు చెప్తుంటే నాకు మనం అంతా ఎక్కడున్నాం మన సంస్కృతి ఏమైంది మన వెస్ట్రన్ కల్చర్లో పడి ఎలా కొట్టుమిట్టాడుతున్నాం మన సాత్వికారం ఏమైంది మన మెడిటేషన్ ఏమైంది ఆయన అదే అంటారు ఇక్కడ కోలని మీరు రెండు సంవత్సరాలకు ఒకసారి మీరు కోలం క్లీన్ చేసుకుంటే చాలు కోళ్ళను అంటే పేగులు ఆ జీర్ణకోశం చేసుకుంటాం ఇక్కడ మాములున్నా ఉన్నారు వీళ్ళకి ఆరు నెలలకు ఒకసారి చేయాలి ఎప్పుడు మాంసాహారం తింటారు ఆ పేగులన్నీ చాలా దరిద్రం అవుతాయి ఇవన్నీ మన భారతదేశానికి పాశ్చాత్య దేశాలకి ఆ కంపారిజన్ ఆయన చెబుతూ ఉన్నారనమాట అంత అద్భుతమైన మన భారతీయ సంస్కృతిని స్వామీజీ మేరా భారత్ మహాన్ స్వామిజీ మహాన్ మహాన్ పుణ్యభూమి అందంతా దేవభూమి పుణ్యభూమి దేవభూమి పుణ్యభులు భూమి ఇది ఋషులు మీలాంటి వాళ్ళు తపోభూమి 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 దీనికి మన నదులు కూడా ఈ నదులు అంత పవిత్రంగా ఉండేవి మనం అన్ని పాడు చేసుకున్నాం మన రూట్ జోన్ ప్లాంటేషన్ అనేది త్రిపల దశమల ఇవన్నీ కూడా ఏ అయితే వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయో రివర్స్కి అక్కడ అంతా కూడా ఈ వనమూలికలు ఉండేవి ఇవన్నీ వనమూలికలతో ఇవన్నీ సాయిల్ని కట్ చేసుకుంటూ ఈ వాటర్ రూట్స్ని కూడా కట్ చేసుకుంటూ వెళ్ళి అవి పవిత్రంగా ఎంత పవిత్రంగా ఎంత అద్భుతంగా అది అసలు సీక్రెట్ వాటర్ అనే తీర్థాలు మన తీర్థం ఆ తీర్థంగా పనికి వచ్చే వాటిని మనం అంతా కాలుష్యం చేసుకుని వనాలను నరికేసి ఈ వనమూలికల్ని మనం పట్టించుకోకుండా ఉండటం వలన మనం ఎంతో నష్టపోయాం భారతదేశం యొక్క సంస్కృతి ఇతర దేశాలు చెప్తుంటే మనకు సిగ్గుచేటుగా ఉంది ఇప్పుడు మనం ఏమాత్రం దానికి ఈ కరోనా ఇవన్నీ రావడం మన మేల్కొల్పుతుంది మీరు మీ సంస్కృతిని ఈరోజు నమస్కారం అంటే భారతదేశం నమస్కారం ఎక్కడికి వెళ్ళింది యోగా అంటే భారతదేశం యోగ మెడిటేషన్ అంటే భారతదేశం ఉంది మనకు మడి మడి ఇప్పుడు డిస్టెన్స్ డిస్టెన్స్ చెప్పేసి డిస్టెన్స్ మడి మన పూర్వం మడి ఉండేది మన పప్పు దినుసులు ఏదైతే మనం డబ్బా మన కిచెన్లో ఉందో అదే మనకి ఇమ్యూనిటీని తీసుకొచ్చేది దాంట్లో అన్నీ కావాల్సిన అవి సరిగ్గా వేసుకుంటే సరిగ్గా వాడుకుంటే అది ఇవన్నీ కూడా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు లోన్కి ఇచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కుని రండి అనేవాళ్ళు భోజనానికి రమ్మంటే కాళ్ళు కడుక్కు రండి అనేవాడు కాళ్ళు చేతులు కడుక్కోకుండా అసలు భోజనానికి కూర్చునే పరిస్థితే లేదు ఒక అరిటాకులో పెట్టేవాళ్ళు అరిటాకు ఎంత హరిటాకులో పెడితే ఈరోజు కూడా అది సైన్సు హైటాక్లో పొరపాటున ఏదైనా విషయం తగిలితే అది అయిపోతుంది మీరు తెలియకుండా దాంట్లో విషయం ఏదైనా ఉన్నా కూడా మీకు తెలిసిపోతుంది దాంట్లో మంచి ఔషధ గుణాలు కూడా మన జరుగుతాయని ఇట్లాంటివన్నీ మనం పోగొట్టుకుని ఒక అమృతం లాగుండే ఏదైతే మనం ఇంటికి వెళ్ళినా వారు మన ఇంటికి తాంబూలం ఇచ్చే సంస్కృతి కూడా పోయింది తాంబూలం ఇప్పుడు దాన్ని మసిపుసి మారేడు చేసి కిల్లి అని చెప్పి నానా చెత్త పొగాకు అని ఇవన్నీ వేసుకుని దాన్ని పూర్తిగా చెడుగుతున్నాం దీంట్లో జాజికాయ జాపత్రి ఈ అకాషియా కటాచు ఇవన్నీ వేసుకునేట్టే దాని యొక్క ప్రభావం అది అద్భుతమైంది అవి తీసుకున్నప్పుడు ఈ కరోనాలు రావండి దాంట్లో లావంగా ఉంటుంది యాలకు ఉంటుంది ఈ కరోనా మీకు ఎవరైనా ఉన్నా కూడా మీరు లవంగ వేసుకుంటే మీకు అసలు అది ఆ పవర్కి ఏ ఇన్ఫెక్షన్ లోనికి రాదు ఈ ముక్కు నుంచి నోటి నుంచి వెళ్ళే కళ్ళ నుంచి ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ సాంప్రదాయంలో ఇవన్నీ పెట్టారు మనకి అరటిపండు కొబ్బరికాయ తమలపాకు ఇవన్నీ మనం పెట్టడం ఇవన్నీ కూడా భారతదేశ పువ్వులు ఆ దేవుని దగ్గర పెట్టే పూలు ఇవన్నీ కూడా ఆ పూలు వాసన చూడగానే టాక్సిన్స్ అన్నీ బయటికి నెట్టేస్తాయి అందుకని మనం కోసేవాడు వాసన చూసి టాక్సిన్స్ పోతాయి ఇంట్లో ఇంటిళ్ళ పాది వాళ్ళు వాసన చూస్తారు వాళ్ళకి వ్యాధి రహితం ఉంటుంది అదే టెంపుల్లో పెడితే ఊరంతా వచ్చి వాసన చూస్తారు అందుకని మెళ్ళలో ఆ దండలు పూలు ఆ ఆడవారి కొప్పుల్లో ఆ పూలు ఇవన్నీ కూడా మన సంస్కృతి అది ఒక అద్భుతమైన సంస్కృతి దీన్ని మన తిరిగి రావాలంటే ఈ మెడిటేషను ఈ సాత్విక ఆహారంతో ఈ ఇవి కూడా మనకి సంప్రదాయంలో ఏ అయితే మజ్జిగి చేసుకున్నామంటే మంగళ కుజుగ్రహానికి చంద్ర చెట్టు ఆ చంద్ర చెట్టు నుంచే మనం అకేషే కటాచు ఉందా చెప్పి ఆమె పానలు వేసుకునేది కత్త కత్త అదే ఉంటుంది మధ్య చేసిన కవం కూడా అదే చండ్రకర్ర దాన్ని కదిర అంటారు మన హిందీలో అదే అకేషియా అటాచు మనం రోకలు కూడా మనం పొట్టు తీయటానికి కారం చేయటానికి రోకలు కూడా దాంతోనే చేస్తారు చండ్రతోనే దాంతో పచ్చడి చేసుకున్న ఆ బండ దాంతోనే మీకు మంచినీళ్ళు తాగటానికి చెరువుల్లో మధ్యలో రెండు కట్టెలు పెట్టేవాళ్ళు తా అప్పుడే అర తాగటానికి మా పల్లెటూరులో మా మేము చూసాం కట్టెలు ఆ రెండు ఎందుకంటే మా వాళ్ళంతా ఏదో పక్షులు వాటికి రెస్ట్ తీసుకోవడానికి కాదు అవి ఒకటి అమల ఒకటి చంద్ర వాటర్ని ప్యూరిఫై చేస్తాయి దాంట్లో నీలబ్రహ్మి వేసేవాడు నీలబ్రహ్మి అంటే మీకు స్కిన్ డిసీజ్ రాకుండా మెమరీ బూస్టర్ అవన్నీ అవి అలాంటివి ఉండేవి మన నీళ్ళలో సరస్వతి ఆకని ఇవన్నీ కూడా మన భారతీయ సంస్కృతిలో మనం పోగొట్టుకొని చూస్తుంటే రోజు రోజు మనం దీన్ని ఇప్పుడు ఆ అవేర్నెస్ ఈ కరోనాతో వచ్చింది ఈ కషాయాలు తీసుకోవటం ఈ ఇమ్యూనిటీని పెంచుకోవటం ఇమ్యూనిటీకి మన పసుపు కానీ అశ్వగంధ కానీ నీలబ్రహ్మి కానీ ఇలా బిళ్ళవి కానీ ఇవన్నీ రకాలు ఎన్నో రకాలు మనకు ఉండేవి వీటిలో ఒక ఐదారు మనం వాడుకున్నా కూడా ఈ కరోనా నుంచి భయం అందరికీ భయం పట్టుకుందిప్పుడు కరోనా ఈ భయంతోనే చాలామంది చనిపోతున్నారు ఈ భయం అనేది దీని భయం లేదు మనం డిస్టెన్స్ పాటించాలి మనం వాష్ చేసుకునేది కానీ శుభ్రది కానీ మనం తీసుకునే ఆహారం కానీ దీంతో ఇది కూడా మనం ఒక ప్రోగ్రామ్ చేద్దామండి ఇది అమృతహారం మీద ఇది మంచి ఈ వైరస్ అనేది ఇది ఉంటూనే ఉంటుంది ఇది ఇది పొమ్మంటే పోయేది కాదు ఇది ఇది మహమ్మారి ఈ మహమ్మారిని తప్పించుకోవాలంటే మన సహజీవనంలో మన యొక్క ఇమ్యూనిటీని పెంచుకొని మన జాగ్రత్తలు మనం ఉండాలి మన జాగ్రత్తలు మనం ఉండాలి భయపడకూడదు భయపడితే ఉంది భయపడితే లేని జబ్బులు కూడా వస్తాయి ఎవరికో భయం లండన్లో పేపర్లో వచ్చింది మనకంతా ఈ కరోనా ఇది ఈ ఆయన తీసుకెళ్ళి ఒక వెంటిలేటర్ పెట్టారు వెంటిలేటర్ ఈ ఆయన సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఆయన వెంటిలేటర్ పెడితే ఆ వెంటిలేటర్కి ఫైవ్ థౌజండ్ పౌండ్స్ అక్కడ బిల్లు ఏడ్ చేస్తున్నాడు మొత్తుకుంటున్నాడు ఎంతో మొత్తుకుంటున్నాడు వీళ్ళు అనుకుంటున్నారు డాక్టర్లు వీడికి ఫైవ్ థౌజండ్ బిల్ చూసి హార్ట్ అటాక్ వస్తుంది అనుకుంటుంటే అంటాడు తీసినాక డబ్బులు పే చేయటం నాకు ప్రాబ్లం లేదు ఒక్క రోజుకి మీరు ఫైవ్ థౌజండ్ పౌండ్స్ బిల్ అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు నాకు దేవుడిచ్చిన ఆక్సిజను దానికి ఎంత రుణపడి ఉన్నాను అని ఆ బాధ వెళ్ళబడుతున్నాడు అంత కళ్ళ నీళ్ళు వచ్చి అంత ఏడ్ ఇంత నాకు దొక్ దొరికే ఆక్సిజను దీని విలువ నాకు తెలియదు ఈరోజు దీని మీరు దీని విలువ ఏంటనేది చెప్పారు అట్లా మనం పంచభూతాలని మనం మన ఆహారంతోనే మీరు చెప్పే ఏదైతే సాత్విక ఆహారంతో పంచభూతాలు మీ చచ్చి పైకి వెళ్తే కానీ ఈ మానవ శరీరం యొక్క అద్భుతం తిరిగేది వాళ్ళకి ఇది ఎప్పుడు బతుకున్నప్పుడు దిగేది వాళ్ళకి ఎప్పుడు ఐసీయూలో పెట్టి ఇట్లా వెంటిలేటర్లో పెట్టి డాక్టర్లు చెప్తారు ఇక నువ్వు బయటికి వెళ్ళావు నేను చూడలేవు అని అక్కడ ఈ బయట భార్య ఉంటే భార్య భర్త ఉంటే భర్త పిల్లలు ఏడుస్తూ ఉంటారు అప్పుడు అనిపిస్తుంది పత్రిజీ గారు మెడిటేషన్ అన్నారు అప్పుడే నేర్చుకుంటే బాగుండేది ఇప్పుడు నేను చూడాలంటే చూడటానికి కూడా నాకు పర్మిషన్ లేదు నేను ఇటు నుంచి వెళ్ళిపోతున్నాను నేను కొద్దిగా ఆహారంలో సాత్విక ఆహారం ఈ మెడిటేషన్ ఇవన్నీ చేస్తే అనేది ఆ రోజు అనుకునే ప్రయోజనం ఏంటి ఆ రోజు ఆ స్థితి ఆకులు ఆ స్థితి అందరికీ వస్తుంది ఆ ఎవరు ఆ చనిపోయే టైంలో వచ్చేటప్పుడు అప్పుడు ఎవరేం చేయలేరు మాట రాదు ఎనికిడు ఉండదు చూపు ఉండదు మనసు మాత్రం పనిచేస్తుంది ఏంటిది అంత అనేది అది ఇంకో ఆ స్థితి ఒక్కొక్క ఇంద్రియం అది పంచభూతాల్లోకి అది చేరుకుంటున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది చేతులు కాకముందే ఆకులు పట్టుకోవాలి అది 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 చాలా అవసరం ఈ ఈరోజు మన ఈ మెసేజ్ తప్పకుండా ఈరోజు మనం ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేయాలి సత్యాహారం తీసుకోవాలి వాకింగ్ ఎక్సర్సైజ్ మినిమం ఉండాలి ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి ఈ శుభ్రత ఈ మడి మన భారతదేశ యొక్క సంస్కృతిలో మీరు ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ రోజు ఆ సీజన్లో ఫ్రూట్స్ తీసుకుంటూ జామకాయ లాంటివి నేరుడికాయ లాంటివి ఇప్పుడు వచ్చే ఈ మామిడికాయలు అన్నీ ఆ విధంగా మనం చేసుకున్నాం అంటే ఇంకేం చెప్పారు స్వామీజీ ఆకులు తినే మేకలు కొండలు నెక్కాయి మాంసం తినే మనుషులు మంచాన అనమాట మంచాన అనమాట అది అది మాంసం అంటే ప్రోటీన్ ప్రోటీన్ అని ఈ డాక్టర్స్ చెప్పేవన్నీ కూడా దీన్ని పొరపాటును కూడా నమ్మొద్దు నాకు చెప్పింది బెస్ట్ హాస్పిటల్ మయో క్లినిక్ వారు చెప్పింది అది మాంసం తినడం వలన అనేక జబ్బులు కారణం అని వాళ్ళు చెప్తున్నారు కానీ మనం ఏదో డాక్టర్లు చెప్తున్నారు ఈ డాక్టర్లు ఇదంతా చెప్పేది ఆ ప్రోటీన్ ఎగ్ ఏదేదో చెప్తూ ఉంటారు అంత రాంగ్ టోటలీ రాంగ్ టోటలీ రాంగ్ దాని నుంచి మాత్రం మనం బయట మన యొక్క ఆరోగ్యం మన ప్లానెట్ యొక్క ఆరోగ్యం అది అంతా హాయిగా ఉండాలి మీరు కోరుకుంటున్నారు సుగ్నో భవంతు అంతే లోకా సమస్త లోకా సమస్తా సుగ్నో భవంత్ చాలా సంతోషం ఈజ్ ఈరోజు చాలా శుభదినం మా సౌభాగ్యం కూడా తమిళలో చెప్పాలంటే రొంబ రొంబ నంది जी बहुत बहुत शुक्रिया आपके लिए मह प्रणाम महा प्रणाम महा प्रणाम तुम्हारे धन्यवाद धन्यवाद मे धन्य चल संतोष